అపశూద్రాధికరణ. ప్రియ భాగవతోత్తములారా, భగవద్బంధువులారా, రామానుజ కింకరులారా, అపశూద్రాధికరణం ఆరంభించుకుందాం. ప్రమితాధికరణంలో భాగంగా పరమాత్మ యొక్క స్వరూపం ఏ పాటి అనేటువంటి ఒక చర్చ వచ్చింది. అంగుష్టమాత్ర పురుష మధ్యే ఆత్మని తిష్టతి అనేది ప్రధానమైన వాక్యం. వేరువేరు ఉపనిషత్తుల్లో చెప్పబడిన వాక్యాలను అక్కడ చర్చకు తీసుకుంటే పరమాత్మ చాలా ఈ ప్రపంచమంతా సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పబడి ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి పరమాత్మను తీసుకొస్తే ఆయన స్వరూపం ఎంత అనంతుడు, అపరిచ్ఛిన్నుడు, ఇంత అని కొలచడానికి వీలు కానటువంటి వాడు. అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమైంది, అంగుష్టమాత్ర పురుష అంటున్నాడు. అంగుష్టం అంత, బొటన వేలంత ఉన్నాడు అని అంటే అప్పుడు ఆయన కాడు కదా. ఆయన పరమాత్మ సర్వం కల్విదం బ్రహ్మ అన్నట్టు, అయమాత్మ బ్రహ్మ అన్నట్టు ఈ ప్రపంచమంతా ఆయనే అయి ఉంటే ప్రపంచమంత పెద్ద ఇంత విస్తారమైన స్వరూపం కలిగినటువంటి ఆయన అంగుష్టమాత్రుడుగా ఉండటం అంటే కుదరదు. మరి ఎవరు కావాలి, జీవుడే. మధ్యే ఆత్మని తిష్టతి అని పక్కన కూడా చెప్తున్నాడు. అంటే ఆత్మలో, మనస్సులో, హృదయం లోపల మధ్యలో ఉంటున్నాడు, జీవుడు కూడా ఉంటున్నాడు కదా, కాబట్టి జీవుడే అని పూర్వపక్షం వచ్చింది. వస్తే అట్లా కాదండి, పరమాత్మనే. ఎందుకని, ఆ తర్వాత అజర అమృత అనేటువంటి పదాలు వస్తున్నవి, సర్వవ్యాపి అనే విషయము వస్తుంది, సర్వాంతరాత్మ అని కూడా వస్తున్నది. మరి అయితే ఆకారం ఇంత పెద్దగా ఎట్లు ఉన్నవాడు చిన్నగా ఎట్లవుతాడు అంటే, కాదండి, అంత పెద్దగా ఉన్నవాడు ఎక్కడో పరమవ్యోమలో ఉండేటువంటి వాడు అయినప్పటికీ కూడా ఉపాసకుడు ఎవరైతే ఉన్నాడో, తనను ఆరాధించేవాడెవడున్నాడో, ఆ ఉపాసకుని యొక్క ఉపాసనలో తాను నిలవడం కోసం అతని యొక్క హృదయంలోనే నిలిచి ఉండి ఎప్పుడూ సన్నిహితంగా ఉంటాడు. సన్నిహిత, దగ్గరగా ఉంటున్నాడు. ఎందుకని, అతని ఉపాసన నిలవడం కోసమని. ఎక్కడో శూన్యమైన స్వరూపాన్ని ఉపాసన చేయడం, నిరాకార స్వరూపాన్ని ఉపాసన చేయడం కుదరదు. భగవద్గీతలో చెప్తాడు ఏమిటి, మనస్సు నిలవదు అని. నిరాలంబం, నిరాలంబమైన ఆధారం లేకుండా ఉండేటువంటి వస్తువును ఉపాసించడం కుదరదు. కాబట్టి ఏం కావాలి, ఒక ఆకారం కావాలి. పరమాత్మకు అంత పెద్ద ఆకారం ఉన్నది అంటే ఇంత పెద్ద ఆకారాన్ని ఎక్కడ గురి పెట్టాలి, దేని మీద గురి పెడతాడు. అందుకోసమని పరమాత్మ తన యందు ప్రేమ కలిగి తనను ఉపాసించేవాడి యందు దయకొద్దీ తాను ఒక చిన్న రూపాన్ని ధరించి అతని యొక్క హృదయంలోనే ఉన్నాడు. అలా చిన్నగా ఉంటే ఇప్పుడు ఏమైతుంది, స్వామి యొక్క స్వరూపం మొత్తం మొత్తం కనిపిస్తుంది, పాదాది కేశాంతము. కాబట్టి పాదముల దగ్గర నుంచి చివరి తల వెంట్రుకల వరకు కనిపిస్తూ ఉంటే ఆ స్వామిని సమగ్రంగా దర్శించి చక్కగా ఉపాసన చేస్తాడు. అందుకోసమని అంగుష్ట ప్రమితుడు అని చెప్పాడు. ఈ సందర్భం మీద ఒక చర్చ ఏమొచ్చిందంటే, కేవలం మనిషే ఉపాసన చేస్తాడా, మనుషులు మాత్రమే ఉపాసన చేస్తారా, మిగతా వాళ్ళు చేయరా, దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, గంధర్వులు ఉన్నాడు, ఇంకెవడో 96 మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఉపాసన చేయరా, వాళ్ళకు ఉన్నది అధికారము అని అంటే దాని మీద ఏం పూర్వపక్షి ఏమన్నాడు, దేవతలకు ఉపాసన చేసే అధికారం లేదు పో. ఎందుకు, ఆయనకు అర్థిత్వం లేదు, సామర్థ్యం లేదు అన్నాడు. అర్థిత్వం అంటే కోరిక కలిగి ఉండాలి, ఉపాసన చేయాలి. ఉపాసన ఎందుకు చేస్తాడు, సామర్థ్యం. అర్థిత్వం అంటే ఏమిటి, కోరిక. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. మొద్దు లాంటి వాడు, ఎడ్డి ఇంకా చెప్పాలి, మనం మంచిగా తెలంగాణ భాషలో చెప్పుకుంటే ఎడ్డివాళ్ళు అనేవాళ్ళు వెనకటికి. ఇలాంటి ఎడ్డివాడు కూడా ఏదో ఒక పనిని, వాడి ఉద్దేశ్యం మంచో చెడ్డో ఏదన్నా కావచ్చు, మన దృష్టిలో తేడా ఉండొచ్చును,
వాని దృష్టిలో మాత్రం ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నా అంటే ఆ పని ఏదో చేస్తున్నా అంటే దానివల్ల వాడికి ఒక ప్రయోజనం ఉంది. వాని దృష్ట్యాల ప్రయోజనం వానికి సఫలమైన ప్రయోజనమే, మన దృష్ట్యా అది దండగా అనుకోవచ్చు. కాబట్టి ప్రయోజనం లేకుండా ఎవడూ పని చేయడు. మరి ఎడివాడే పని చేయకపోయినప్పుడు అన్నీ తెలిసిన మానవుడు, అంతకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన విశిష్టమైనటువంటి ఆత్మలుగా చెప్పబడే ప్రథమ ఆత్మలు, దేహము దేవుడు అనబడేవాడు మొదటివాడు. దేవ తిరియక్ మనుష్య స్థావరాలు నాలుగైతే ఈ దేవశబ్దం చేత చెప్పబడేవాడు అధిక పుణ్యుడైన వాడు కదా. అధిక పుణ్యుడైనటువంటి దేవుడు అనబడేవాడు, దేవతాజాతికి చెందినవాడు ఎందుకు చేయలేడు? చేస్తాడు. అయితే మరి అతనికి అన్నీ సిద్ధంగానే ఉన్నాయి కదా, తాను అనుభవించుకుంటు. మనమందరం ఏం కావాలనుకుంటున్నాం చెప్పండి? నేను దేవుణ్ణి కావాలి, ఆ స్వర్గంలో నేను ఉండాలి, ఆ స్వర్గంలో ఉండే సుఖాలన్నీ అనుభవించాలి. ఎందుకంటే మనం గొప్పగా కోరేది ఏముంది? ఒక్క విషయం, వేదాంతం వైరాగ్యం కలిగిన వాడిని పక్కకు పెడితే మిగతా 199 మంది ఏం కోరుకుంటున్నారు? స్వర్గం కావాలి. వేదం కూడా ఏం చెప్తున్నది? జ్యోతిష్ఠోమైన స్వర్గ కామో యజేత అని విధివాక్యం చెప్తున్నది. నీకు స్వర్గం కావాలని ఉందా? ఇగో ఆ యజ్ఞం చేయి. ఏం యజ్ఞం అయ్యా? జ్యోతిష్ఠోమం చేయవయ్యా అని చెప్తున్నది. కాబట్టి అంతకంటే గొప్ప ఇది ఏమున్నది? ఎవరికి కావాలి? స్వర్గమే గొప్పదిగా భావించి అందరు కోరుతుంటే అలాంటి స్వర్గంలో వాళ్ళు ఇప్పటికే అనుభవిస్తున్నారు, స్వర్గ ఫలాలను అనుభవిస్తున్నారు, హాయిగా ఉన్నారు. ఇంకా వాడికి అంతకంటే ఇంకేం కావాలని కోరిక ఉంటుంది? కాబట్టి లేరు అని పూర్వపక్షి. దానితో పాటు జైమిని కూడా అధికారం లేదు అని ఆయన కూడా చెప్పినాడు. ఈ సందర్భంలో వ్యాసుడు ఏం చెప్పినాడు? అస్థి అన్నాడు. ఉన్నది కదా, ఏమున్నది? సామర్థ్యం ఉన్నది, అలాగే అర్థిత్వము ఉన్నది. సామర్థ్యత అంటే ఒక పని చేయడానికి కావలసిన శక్తి. శక్తి అంటే ఎప్పుడు ఉంటుంది? ఇంద్రియాలు ఉంటేనే. ఇంద్రియాలు లేకుంటే ఏం పని చేస్తాడు? మరి ఆయనకు ఉన్నాయా? దేవతలకు ఉన్నాయా? ఉన్నాయి. శరీరం ఉంది, ఇంద్రియాలు కూడా ఉన్నవి. ఉపనిషత్తులు చెప్తున్నాయి, వజ్రహస్త పురంధరః, వజ్రహస్త పురంధరః అని చెప్తున్నది. పురంధరుడు అంటే ఇంద్రుడు వజ్రమును చేతిలో పట్టుకొని యుద్ధానికి వెళ్ళినాడు. అలాగే బ్రహ్మగారి దగ్గరికి విరోచనుడు రాక్షసుల తరఫున, దేవతల తరఫున ఇంద్రుడు, ఇద్దరూ కలిసిపోయి ఆయన దగ్గర 30 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేసినారు అని కూడా వాక్యం వినిపిస్తున్నది. బ్రహ్మచర్యం చేసినరు అంటే అర్థం ఏమిటి? శరీరం ఉన్నోడు చేస్తాడా? శరీరం లేనోడు చేస్తాడా? శరీరం ఉన్నది కాబట్టి వాళ్ళు బ్రహ్మచర్యం చేసిండ్రు. బ్రహ్మచర్యం అంటే అసలు ఇంకే అర్థం ఏంటిది? ఒకటి వేద అధ్యయనం, ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడం. ఒకటి మాట చెప్దాం, వేదం వేదం అని ఎందుకు మొత్తుకుంటావు పక్కకు పెట్టు అంటే నిజమే, గురువు గారి దగ్గర తెలుసుకోవడానికి పోయిండు. అది ఏం తెలుసుకుంటాడు ఏం చదువుకుంటాడు పక్కకు పెడదాం. చదువుకోవడం కోసం అయితే పోయిండు కదా, గురువు గారి శుశ్రూష చేయాలి కదా. శుశ్రూష చేస్తే కానీ గురువుగారు సంతోషిస్తే కానీ ఆ తర్వాత వాడికి విద్య. శుశ్రూష ఎట చేస్తాడు? శరీరం లేకుండా గురువుగారికి శుశ్రూష ఎట చేస్తాడు? ఆ శుశ్రూష చేసి అతను అక్కడే ఉండాలి, నిజంగా వీడు చదువుకోవడానికి కోసమే వచ్చినాడు అనే ఇంద్రియ నిగ్రహత్వం ఉన్నదా లేదా అనేది నిరూపించుకోవాలి అంటే బ్రహ్మచర్యం పాటించాలి కదా. కనుక ఇంద్రియాలు శరీరము అన్నీ ఉన్నవి అనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది. కనుక దేవతలకు ఏమొస్తుంది? అధికారం ఉంది, ఉపాసన చేసే అధికారం ఉంది. వాళ్ళకి ఏం కోరికలు ఉన్నాయండి? ఏం కోరికలు ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు వసువుగా ఉన్నాడు, ఆదిత్యుడుగా ఉన్నాడు. మళ్ళీ నేను ఈ కల్పం అయిపోయిన తర్వాత మరొక కల్పంలో కూడా నేనే ఇంద్రుడిగా ఉండాలి, నేనే అగ్నిగా ఉండాలి, నేనే వసువుగా ఉండాలి, నేనే సూర్యుడిగా ఉండాలి అనే కోరిక ఉండకూడదా? ఉంటుందిగా ఎవరికైనా. ఇప్పుడు ఇది కొన్నాళ్ళకు నశించిపోతుంది,
మళ్ళీ నశించిపోయినానికి ఏమవుతావురా నువ్వు? మళ్ళీ ఏదో కుక్కో నక్కో, ఏ అట్లెందుకు కావాలి? నేను మళ్ళీ ఈ ఇంద్ర పదవినే పొందాలి. ఎందుకని? ఇంతకంటే సుఖం ఇంకోటి లేదు కదా. కాబట్టి ఆ కోరిక ఉంటుంది. కోరిక ఉన్నప్పుడు ఏం చేయాలి? మరి ఉత్తావు కోరిక ఉంటే ప్రయోజనం ఏం లేదు కదా. కోరికకు తగినట్లుగా కోరికను తీర్చగలిగే వాడే ఒడోహడు తనలాగనే తనను ఉపాసించే వాళ్లకు, ఇతరులకు తాము వాళ్ళు కోరిన కోరికలేవో తీరుస్తున్నారు కదా ఇంద్రాది దేవతలు. అట్లనే తమకు కూడా ఈ కోరికను తీర్చగలిగేవాడు తమకంటే అతీతుడైన ఇంకొకడు ఉన్నాడు, అతన్ని ఉపాసిస్తారు. అతడు సంతోషిస్తే వీడికి మళ్ళీ వచ్చే కల్పంలో కూడా మళ్ళీ ఇదే పదవి లభిస్తుంది. కాబట్టి వాడు శరీరం ఉన్నది, కోరిక ఉన్నది, కాబట్టి ఉపాసన చేస్తాడు అని వ్యాసుడు నిర్ణయం చేశాడు. అలాగే మధు విద్య అనేది ఒకటి ఉన్నది, మధ్వాది విద్యలలో మాత్రం లేదు. ఎందుకని? మధ్వాది విద్యలలో తామే ఉపాసింపబడుతున్నారు. ఆ విద్యలలో ఉపాసింపబడే దేవత ఎవడు? ఇంకొకడెవడో కాదు, ఆ ఇంద్రుడే దేవత. తనను తాను ఎట్లా ఉపాసించుకుంటాడయ్యా? అది పొసగదు కదా, అసమంజసకం కదా. అంటే తనను తాను ఉపాసించుకోరండి. వ్యాసుని సమాధానం ఏమిటి? తనను తాను ఉపాసించుకోవడం కుదురుతుంది. ఎట్లా? తనను తాను ఉపాసించుకోవడంలే, తనకు అంతరాత్మగా ఉండేటువంటి స్వామిని ఆయన ఉపాసించుకుంటాడు. తనలో అంతరాత్మగా ఉండే ఏ పరమాత్మ ఉన్నాడో, నారాయణుడు ఉన్నాడో, అతడిని ఉపాసించుకుంటే ఆయన సంతోషిస్తే మళ్ళొకసారి మరొక కల్పంలో కూడా ఆ ఇంద్ర పదవో ఆ చంద్ర పదవో వస్తుంది. ఆ పదవిని అనుభవించిన తర్వాత అప్పుడు వాడు ఆ స్థాయిలో ఉండేం చేస్తాడు? రెండుసార్లు అనుభవించిన ఏమున్నది అమ్మా, మొదట ఒక కాయ దొరికినప్పుడు మామిడి పండు బాగుందండి, రుచిగా ఉంది, ఇంకో రెండు దొరికితే బాగుండు, బుట్టేడు దొరికితే బాగుండు అనుకుంటాం. కక్క తింటే గారెలు చేయదు అని సామెత, అంతే కదా. కాబట్టి నాలుగు పళ్ళు తిన్నానుక, ఒక తీరే ఉన్నాయి, వద్దులే అక్కడ పెట్టు, రేపు తిందాలే. ఏమైంది? ముఖం కొట్టింది. ముఖం కొట్టినాక వాడు అది వద్దు, మరేం కావాలి, ఇంతకంటే మంచిది ఇంకోటి ఏదన్నా కావాలి. అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది? ఈ స్వర్గం కంటే గొప్పది పరమాత్మ సాన్నిధ్యం గొప్పది. కాబట్టి ఏం చేయాలి? పరమాత్మ సన్నిధికి పోవాలి. మరి అక్కడికి చేరుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఎట్లా పొందినవో, ఇది ఎవడిచ్చినాడో, దాన్ని కూడా అతడే ఇస్తాడు కనుక అప్పుడేం చేస్తాడు? మళ్ళీ పరమాత్మను ఉపాసిస్తాడు. ఇప్పుడు ఏం కోరుతాడు? అయ్యా నీ సాన్నిధ్యం కావాలి. అరే నీకు స్వర్గం ఇంకోసారి ఇస్తే పోవాయా? అందరు ఇంద్ర పదవి ఎప్పటికప్పుడు నిన్ను రక్షించేటువంటి నేనే ఉన్న కదా, అనుభవించు. వద్దు వద్దు, దిక్కుమాలింది ఈ వద్దు, ఈ భోగాలు మంచివి లేవు, మరేమున్నది, నీ సాన్నిధ్యం మాకు చేర్చు అని ఏమవుతాడు? ఆ విధంగా పరమాత్మ సన్నిధికి చేరతాడు. కాబట్టి కోరిక ఉన్నది, సామర్థ్యము ఉన్నది. మధు విద్య లాంటి కొన్ని విద్యలలో లేదు అంటే ఆ విద్యలలో కూడా తనకు అంతరాత్మగా ఉండేటువంటి అతన్ని ఉపాసిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు కనుక పరమాత్మను ఉపాసించే అధికారం దేవతలకు ఉన్నది. మధువాది విద్యలలో కూడా పరమాత్మను తమకు అంతరాత్మగా ఉండేటువంటి వాడినిగా ఉపాసించవచ్చును, ప్రయోజనం పొందవచ్చును. తేలింది, సరిపోయింది, దేవతలకు అధికారం ఉంది. మరి లోకంలో కొందరు మాత్రమే ఉపనయనం చేసుకోవడం, జంధ్యాలు వేసుకోవడం, వాళ్లకు మాత్రమే గురువుగారులు వేదం చెప్పడం, ఇంకొకటికి చెప్పకపోవడం. కొందరికి అధికారం ఇచ్చిండ్రు, కొందరికి అధికారం ఇయ్యలే. మానవులందరినీ నాలుగు భాగాలు చేస్తే అదేమైంది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి నాలుగు విభాగాలు అయినాయి. నాలుగు విభాగాలు అయినాక ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పని చెబుతూ
బ్రాహ్మణుడికి వేదాధ్యయనం, క్షత్రియుడికి వేదాధ్యయనం, వైశ్యుడికి కూడా వేదాధ్యయనం ఉన్నది, అధికారం ఉంది. మూడు రకాలుగా వేదాధ్యయనం చేసే అధికారం ముగ్గురికే ఉంది, అదే మిగతా వాళ్లకు లేదు. అదెట్లా? కాబట్టి వాళ్ళకి ఎందుకు లేదు? దేవతలకు ఉన్నది, పై వాళ్లకు, వీళ్ళకు అధికారం ఉంది, మరి వాళ్ళకేం లేకుండా పోయింది కదా. వాళ్ళకు ఉపకారం ఎందుకు అధికారం ఉండకూడదు అని చర్చ వచ్చింది. అయితే ఈ అధికారం శూద్రులకు లేదు. అట్లట్లుంది, శూద్రుడికి అధికారం ఉంది ఎక్కడ? వేదంలోనే ఉందండి, వేదంలోనే ఉంది. ఎవరు చెప్పిండు ఎక్కడ ఉన్నది? అదిగో బ్రహ్మ విద్య యందు అధికారం ఉంది అని చెప్పబడింది. ఎక్కడ? జానశ్రుతి అనే ఆయనకు, రైకుడు అనేట ఆయన శూద్ర అని పిలిచి, ఏమని పిలిచిండు? శూద్ర అని పిలిచి ఆయనకు ఉపదేశించిండు, బ్రహ్మ విద్యను ఉపదేశించిండు. అది అబద్ధమా? చూడుకో. కాబట్టి ఏముంది? అధికారం ఉంది. అవునయ్యా, ఉంటే మాత్రం శూద్రుడికి ఆ కోరిక ఉన్నదా, సామర్థ్యం ఉన్నదా? లేదు. ఎందుకు లేదు అంటే వేదం చదివే అధికారమే లేదు కదా. బ్రహ్మ విద్య అంటే ఏమిటది? వేదాంతములలో చెప్పబడిన విషయం, వేదముల కంటే వేదాంతాలలో చెప్పబడిన విషయం అది. వేదమే చదవటానికి అధికారం లేదు, గాయత్రి మంత్రమే లేదు, ఉపదేశం లేదు, ఉపనయనమే లేదు. అయినప్పుడు వేదం చదవటం అధికారం లేకపోయినాక వైదిక కర్మలలో ఎట్లా అతనికి అధికారం ఉంది? బ్రహ్మ విద్యను ఎట్లా పొందుతాడు? లేకపోతే పోనీయవయ్యా, నువ్వు ఇంద్రాయ స్వాహ, చంద్రాయ స్వాహ, ప్రజాపతయే స్వాహ అనుకుంటేవై, అవేంటిది? అగ్నిహోత్రం చేయాలి. ఈ అగ్నిహోత్ర కర్మలలో అధికారం లేకపోతే లేకపోవచ్చు, బ్రహ్మ విద్య ఎందుకు అధికారం ఉండకూడదు? ఉండొచ్చు. ఎందుకని? బ్రహ్మ విద్యను అంటే ఏమిటి? బ్రహ్మను గురించి తెలుసుకోవడం. దాన్ని వేదాంతమే చదవాల్సిన అవసరం లేదు, మిగతా వాటి ద్వారా కూడా బ్రహ్మ విద్యను పొందొచ్చును. ఎట్లా? పురాణాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. పురాణాలు ఏం చెప్తున్నాయి? ఇదిగో పరమాత్మ ఆయన, శ్రీరామచంద్రుడే పరమాత్మ. రామాయణంలో ఉన్నది విష్ణువే రాముడుగా జన్మించినాడు, విష్ణువే రావణాసురుణ్ణి చంపినాడు. దేవతలు కూడా వచ్చాయ్యా, భవాన్ నారాయణో దేవః శంఖచక్ర గదాధరః అని చెప్పలే? అవును. మరి ఇంకేమిటి? ఆ నారాయణ ఉపాసన చేస్తే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. శబరికి వచ్చిందా? అహల్యకు శాప విముక్తి అయిందా? ఇవన్నీ పక్కన పెడితే జటాయువుకు స్వయంగా గచ్చ లోకాన్ అనుత్తమాన్, సాటి లేని ఆ లోకాలకు నువ్వు వెళ్ళు అని ఇచ్చినాడా లేదా? కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకొని శ్రీరామచంద్రుడే రామతారకం తీసుకొని ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీరామాయ నమః అనుకో. అట్లా కాకుండా రామ్ 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 అనుకో. ఏమైంది? మోక్షం వస్తుందిరా అని ఒకడు చెప్పిండు అనుకో. తేట తెలుగు మాటల్లో నీవు రామనామం జపం చేసుకోవయ్యా, దీనికోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు, చాలా సులువైన మంత్రం రామతారకం చెయ్యి. నేను చెప్తున్నా కదా, కడబట్టుకో, దండం పెట్టు, రామాయణ మహా శ్రీరామ 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 అనుకో. పొద్దుకులు తెల్లాలి అనుకోపో, మోక్షం వస్తుంది. మనసు నిలిపితే రామనామ తారకాన్ని స్మరిస్తే వాడికి మోక్షం వస్తున్నది కదా. కాబట్టి అధికారం లేదు అని అంటే ఏంటిది? అగ్ని కార్యాలలో అధికారం లేకపోవచ్చు, వేదాధ్యయనం చేయడంలో అధికారం లేకపోవచ్చును, కానీ పురాణాదులు వినడానికి అభ్యంతరం ఏం లేదు కదా. బ్రాహ్మణుడికి అధికారం ఇచ్చిండు కదా,
ఏం చేయించు? నాలుగు వర్ణాల వారికి ఉపదేశించొచ్చును. ఏం ఉపదేశ పురాణం? ముందు ఒక బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టుకోవాలి, ఆ బ్రాహ్మణ్ణి చూసుకుంటూ చెప్పాలట. చెబితే ఏమవుతుంది? ఈయన ద్వారా అందరికీ ఆ విషయం తెలిసిపోతుంది, వాళ్ళు ఉపాసన చేస్తారు. ఇక్కడ వీనికి తప్పు లేదు, వీనికి చెప్పినందుకు వీని మీద ఆంక్ష లేదు, వినకుండా ఉండటానికి వానికి ఏమీ అభ్యంతరం లేదు. వాడు వింటాడు, వీడు చెప్తాడు, తద్వారా వాళ్లకు మోక్షము వస్తుంది. కాబట్టి శూద్రుడికి అధికారం లేదని ఎట్లా అంటారు అనేటువంటి పూర్వపక్షం వస్తే దాని మీద సమాధానం కాస్త పెద్దగా వస్తుంది. దీని చివరలో రామానుజుల వారు పూర్వపక్షం వాళ్లను ఒక వాయింపు వాయించటం కూడా ఓ పెద్ద పేరాలో వస్తుంది. అక్కడ మనం కొంచెం బాగా పరిశీలించాలి, దృష్టి పెట్టవలసి ఉంటుంది. శ్రీమతి రామానుజాయ నమః. ఇప్పుడు ఆరంభం చేసుకుందాం. అపశూత్రాధికరణం శుగస్య తత్ అనాదరశ్రవణాత్ తదాద్రవణాత్ సూచ్యతే హి. ఇది వాక్యం, ఇది బ్రహ్మసూత్రం. అస్య శుక్ అస్య, ఈ వినడానికి వచ్చినటువంటి జానశ్రుతి అనే వాని యొక్క శుక్ విచారము దుఃఖము అనేది తత్ అనాదరశ్రవణాత్, అనాదరమైనటువంటి విషయాన్ని విన్నందువల్ల. ఎవరిని అనాదరం? ఎవరినో ఏదో అంటే నీకేం అనాదరం కాదు, జానశ్రుతిని గురించే అనాదరం ఉన్నది. గౌరవం లేకుండా ఏం చదివిండే ఆయనకు, ఆయనకేం లెక్క? ఆయన అదిగో ఆ రైక్కుడు ఉన్నాడే బండి, పాపం ఎప్పుడు బండి కట్టుకొని బండి మీద పోయేటోడేమో, ప్రయాణం నడిచి చేయకుండా ఓ బండి ఉండేది ఆనాటి కాలంలో. ఇప్పటికీ కొందరి ఇండ్లకు కొందరికి ఇంటి పేరు బండి అని ఉన్నది చూసుకోండి. మా దగ్గర బండి పుల్లయ్యో ఏమో ఒక ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేసిండు, సిపిఐ తరఫున గెలిచిండు, ఎమ్మెల్యే అయిండు, ఒకసారో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఇంటి పేరు ఏంటిది? బండి. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఊరు పేరు కాదు అది. ఆనాటి కాలంలో ఏవో నాకు కష్టపడి ఆ ముసలోడు డబ్బులు సంపాదించి ఓ బండి తయారు చేసుకున్నాడు, మిగతా వాళ్లకు లేదు. కాబట్టి ఏమైంది? బండి ఎవడ్రా? ఆ బండి ఎవడు? ఆ బండి ఉండే కదా, కావచ్చు బండి. మీ బండి ఇంట్లో పెట్టుకొని ఇవాళ రెంటే కార్ అన్నట్టు కారులో రెంట్లు కొడుతున్నారు కదా, అట్లనే బండి మీద పోలేని వాళ్ళను ప్రయాణం తీసుకుపోయి ఏదో రూపాయో అర్ధో ఆనాటి కాలంలో సంపాదించుకుండొచ్చు. కాబట్టి వాడు బండి ఇంటి పేరు. బండి కలవాడు కాబట్టి బండి. బండిని ప్రయాణంగా సాధనంగా ఇతరులకు అద్దెకిచ్చేవాడు కాబట్టి బండి కావచ్చు. అంచేత ఈ రైకుడికి కూడా ఏముండేది? ఒక బండి ఉండేది. ఆ బండి మీదనే ఎప్పటికప్పుడు పోతుండేవాడు. ఇంకోటి ఏమిటి? బండి కింద వంట చేసుకునేటోడు. బండి కిందనే కూర్చొని ఓ వాగుబడ్డు, వాగుబడ్డున బండి నిలుపుకొని ఆ పోయి వాగులో స్నానం చేసి వచ్చి రెండు చుక్కలు చల్లి ఆ చిత్రాసనం వేసుకొని దాని కిందనే కూర్చొని జపం చేసుకోవచ్చు. అక్కడనే చుట్టూ గుడ్డ కట్టుకొని వంట చేసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు ఎటుపోయినా ఆయనకి ఎంబడి బండి ఉండేది. సయుగువాన్ ఆయనకు పేరు. అక్కడ సయుగువాన్ సయుగువాన్. కాబట్టి ఆయనకంటే గొప్పోడా వీడు. ఈ ఈ జానశ్రుతి అనేవాడట బహుప్రదాత, అడిగిన వాడికల్లా అడిగింది, పుష్కలంగా ఇచ్చిండు. ఇంతేకాదు ఆయన రోజు రోజు అన్ని ఊళ్ళల్లో రాజ్యం అంతటా కూడా పేదవాళ్లకు తిండి లేని వాళ్లకు ఇవాళ మనదేదో గవర్నమెంట్ ఒకటి భిక్ష పెడుతుంది, సుభిక్ష అనేదో ఏదో స్కీమ్ కింద
₹5 భోజనం పెడుతున్నది. హైదరాబాద్లో చాలా చోట్ల ఉన్నాయి, 100కు పైన సెంటర్లు ఉన్నాయి అట్లాంటివి. 12 గంటలకల్లా 11:30, 12 గంటలకల్లా డబ్బా తెరుస్తారు, వచ్చేస్తుంది. హరే రామ్ హరే కృష్ణ సంస్థ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు స్వయంగా బాధ్యత వహించి తీసుకొచ్చి అక్కడక్కడ రోజు ₹5 భోజనం పెడతారు. నీకు ₹5 2 ఇడ్లీలు కూడా రావటం లేదు, అక్కడ ₹5 కడుపు నిండా భోజనం పెడతారు. కడుపు నిండా మంచిగా అన్నం, సాంబారు, ఇంకేదో 2 ఉంటాయి 2-3 ఐటమ్స్ తోటి మంచి భోజనం పెడతారు ₹5. అది పుణ్యానికి పెడుతున్నట్టే లెక్క. వాస్తవానికి ప్రభుత్వం ఏమో బియ్యం ఇస్తుంది ఉచితంగా, 1 రూపాయి కిలో బియ్యం ఉన్నాయి కదా, ఆ రేటు మీద వాళ్ళకి బియ్యం ఇస్తుంది. వీళ్ళు వంట చేస్తారు, ₹5 పెడతారు. ఆ ₹5 ఏంటంటే వాళ్ళకు వంట చేయడానికి కావాల్సిన గ్యాసు వగైరా వగైరా. పనిచేసిన వాడికి ఏమన్నా ఇవ్వకపోతే వాడు మాత్రం ఎట్లా వండిపోతాడు? వాడికి కూడా పెళ్ళాం పోరలు తల్లిదండ్రులు ఉండరు కదా, అందుకోసమని వాళ్ళకి ఇవ్వడానికో. దానికి ఎంత ఉచితంగా సేవ చేసినా కొంత వానికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఖర్చుల కింద పోతాయి ₹5 భోజనం. అప్పటి కాలంలో ఆ రాజుగారు, ఆ జానశ్రుతి అనేట ఆయన అందరికీ పక్వాన్నం పెట్టిండట, వండిన అన్నము అని అర్థం చెప్పుకోవాలి. పక్వాన్నము అంటే ఏంటిది? చక్కెర పొంగల్ లాంటివి, బెల్ల పొంగలి, వీటిని ఏమంటారు పక్వాన్నం. మామూలు అన్నం అన్నమే, ఇదేమో మధురంతో ఏర్పాటు చేయబడిన రుచికరమైన అన్నము. కాబట్టి అంత దానం చేస్తే ఆ పెద్ద మనుషులు ఎవరో ఏమన్నారట, అని మొక్కాం. ఏ పుణ్యవాడే గొప్పోడా, ఆ బండి ఉన్నవాడి కంటే రైకుడు అనే వాడికంటే గొప్పోడా, వాని జ్ఞానం గొప్పది, వీని పుణ్యం ఏం గొప్పది అని విని పక్కకు చులకన చేసిందట. చేస్తే అది వాడి కడుపులో బాధ కలిగించింది. ఏమి, లోకమంతా నన్ను మెచ్చుకుంటుంటే వీళ్ళెవరో నన్ను చులకన చేస్తారా? ఆ బండి బాంటుకు బండి కట్టుకొని తిరిగేటోడేమో గొప్ప జ్ఞాన. అయితే అహంకార పడలే. ఆ మాటలు ఇతడిలో మరి కాస్త నాకంటే ఇది గొప్ప, ఈ విషయం గొప్ప, నేను చేసింది ఇది గొప్ప కాదు అనే విషయం తెలుసుకొని, అయితే నేను ఆ గొప్పతనాన్ని సంపాదించుకోవాలి అనుకున్నాడు. అనుకొని వెంటనే పోయి ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆ రైకుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆయన దగ్గరికి పోయి అడిగిండు. ఉత్తమోహం పెట్టుకొని పోతే ఏం కుదరదు కాబట్టి ఎదుటివాడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏదో ఒక కానుక సమర్పించుకోవాలి. కాబట్టి పోతూ ఈయన ఏం చేశాడు, కొన్ని గోవులు, కొంత బంగారము, ఒక రథము. ఆయన ఎప్పుడు రథం ఉంటాయి, అంతకంటే మంచి రాజుగారి దగ్గర ఉండే రథం ఏం మంచిగా ఉంటుంది, కానీ మన దగ్గర ఉండే రథాలు ఏముంటాయి, ఎంత చేసినా అయ్యగారి కచ్చరం, దొరలకు ఉండే కచ్చరాల్లాగా గొంతు గొప్పగా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మంచి రథాన్ని తీసుకొని పోయి సమర్పించితే అప్పుడు ఆయన అన్నాడు, అరే శూద్రా అనేనేవ ఆలాపయిష్యథాహా, ఓహో ఇవి తీసుకొచ్చి నాతోటి నీవు ఉపదేశం పొందుదామనుకున్నావులే, సరేలే శూద్రా అన్నాడట. కాబట్టి ఏమైంది ఇప్పుడు అక్కడ, శూద్ర పదం ఉంది కదా అని అంటే, కాదోయ్ అదిగో వాళ్ళు ఆయనను చులకన చేస్తే శుక్ తదస్య అనాదర శ్రవణాత్, ఆయనను అనాదరంగా పలికితే విన్నాడు కాబట్టి, అందరూ అన్నం పెడితే అబ్బా చల్లగా బతుకు తండ్రి కడుపు నింపినావు అని ఎవరైనా బిచ్చగానికైనా ఓ ముద్ద ఎక్కువ పెట్టినాం అనుకుందాం పుటుక్కున, ఏమంటాడు చల్లగుండయ్యా అని, పిల్లలు పాపలు చల్లగుండని అని దీవించుకుడు అతడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈయనెవడు దీవించడం లేక, ఏం లెక్క, ఆ రైకుడి జ్ఞానం ముందు ఈయన పుణ్యం లెక్కలేదులే అని అనాదరం చేసిండ్రు. ఆ అనాదర వాక్యములు శ్రవణాత్ వినడం వలన ఇతడికి దుఃఖం కలిగింది. అంతేనా, తదాద్రవణాత్,
ఆద్రవణాత్ ఎక్కడ 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 నాకంటే గొప్పవాడైన జ్ఞానం కలిగిన వాడు ఎక్కడున్నాడు అని ఆద్రవణాత్ పరుగెత్తిపోయినాడు. మీరు ఇక్కడ పదంలో ఒకటి గమనించండి, షుక్ అన్నప్పుడు షూ ఉన్నది, షుక్ అన్నప్పుడు షూ ఉన్నది, ఆద్రవణాత్లో ద్రవణాత్ ద్రా ఉన్నది, రెండు కలిపితే ఏమైంది? శూద్రగాలే అయిందా? అందుచేత సూచ్యతే సూచింపబడుతున్నది. ఏమి సూచింపబడుతున్నది? అతని యొక్క శూద్రత్వం సూచింపబడుతున్నది. అంటే శూద్రత్వం అనేది ఎందువల్ల వచ్చింది? అతనికి తనను చులకనగా మాట్లాడినందువలన, ఇతరుల కంటే తాను తక్కువవాడేను అనే విషయం విన్నందువలన దుఃఖం కలిగింది. దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి పరుగులు పెట్టినాడు. కాబట్టి ఆయనకు ఇదంతా తెలిసి, ఓహో ఇందుకోసం ఈయన నా దగ్గరికి వచ్చినాడు అనే విషయం తెలుసుకొని ఆయన శూద్ర అన్నాడు. అందుకోసం ఈ వార్తనంతా సూచ్యతేహి సూచింపబడుతున్నది కదా. అంటే శూద్రత్వం అనేది ఎట్లొచ్చింది ఆయనకు? అనాదరం వలన, తనకు కలిగిన అనాదరాన్ని తొలగించుకోవడాని కోసం పరుగులు పెట్టినాడు కాబట్టి శూద్ర అనే పేరు వచ్చింది. కానీ నిజానికి ఆయన శూద్రుడు కాడు. ఎవరు? జానశ్రుతి రాజుగారు. దీని మీద పెద్ద చర్చ వస్తుంది. ఇందులో రాజు అనడానికి ప్రమాణాలు ఏమిటి? శూద్రుడు అయితే రాజుగా రాజనడం ఎట్లా? రాజైతే శూద్రుడు అని పిలిచిండు కదా. మరి ఆయన తెలియనోడు కాడు కదా, అన్నీ తెలిసినోడు కదా, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన జ్ఞాని అయినటువంటి ఒక మహర్షి వచ్చిన వాడిని శూద్ర అని అంటే ఏమనాలి? తెలియనోడైతే అనాలి. కానీ ఏంటిది, అన్నీ తెలిసినవాడు కదా. ఇప్పుడు రాజుగారైతే నెత్తిన కిరీటం ఉంటుంది, మంది మార్బలం అవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఏమీ లేకుండా వచ్చిండు. పెద్దల దగ్గరికి పోయినప్పుడు ఆ లక్షణాలు ఉండకూడదు. ఇందుకోసమే ఊళ్ళల్లో అధికారి, ఊరిలో పెత్తనం చేసే అధికారి ఎవరైనా ఉంటే, లేదా జ్ఞానం కలిగిన పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే, ఆ పోయినవాడు పైన తలపాగ తీయాలి. తలపాగ తీసి చంకలు పెట్టుకొని బోర్ల పడి దండం పెట్టాలి. అట్లాగే చెప్పులు వదిలిపెట్టాలి. చెప్పులు వదిలి పై తీసి వంగి దండం పెట్టాలి. అయ్యా పలాను అయ్యా అని దండం పెట్టాలి. అది వాడి యొక్క చేయవలసిన ధర్మము. అట్లా లేకుండా నేను ఏంది ఆయన ఏదో మనకాడ అయితే ఏంది అని అంటే ఈపు విమానం మోత మోగుతుంది. కొన్ని విషయాలలో పెళ్ళిళ్ళు పేరంటాలు ఇట్లాంటి అయినప్పుడు కార్యక్రమాలు చేస్తే తలపాగ చుట్టుకొని పైన కండు వేసుకొని కట్నాలు పెట్టడము, ఏవో కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు అవి కలిగి ఉండాలి. తలపాగ చుట్టుకోకుండా చేయకూడదు. అంటే ఇదేమో ఇక్కడ చేయాలి, అక్కడికి వస్తేనేమో తలపాగ తీయాలి. అలా తలపాగ తీయకుండా, దండం పెట్టకుండా, చెప్పులు తొడుక్కొని ఊళ్ళే నడిస్తే చాలామందికి వేడి వేడి అప్పచ్చులు దొరికినాయి అప్పటి కాలంలో. నడుముకు పంచే పైన కప్పుకోవడానికి ఉండొద్దా? కింది దాన్ని పరిధానము అంటారు, ధోతిని. దీన్ని ఉత్తరీయం అంటారు. ఒంటికి రక్షణ ఉండాలి. తమ అధికారాన్ని సూచించడానికి పైన ఏముండాలి? తలపాగ ఉండాలి. కాబట్టి వాడి ఇంటికి యజమాని కాబట్టి వాడిని ఎత్తిన తలపాగ ఉంటుంది. ఊళ్ళో ఒక వ్యక్తికి తలపాగ ఉండాలి. 10 మందిలో పోయినప్పుడు కూడా వాడు తలపాగ వేసుకొనే చుట్టుకొనే పోవాలి. మిగతా అప్పుడు తలపాగ తీసేసినా పర్వాలేదు. అందుచేత ఒక ఆయన ఎవరో అందరు కూర్చొని
ఊళ్ళో పెద్ద మనిషి ఒక అధికారి కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి పొద్దున్న లేస్తే వీళ్ళు వాళ్ళు వచ్చి పోతుంటారు కదా, వచ్చి కూర్చొని ఉన్నారు. ఒక ఆయన పోతున్నాడు, తలపాక చుట్టుకొని ఉన్నాడు, కాళ్ళకు చెప్పులు ఉన్నాయి, పోతున్నాడు. ఎవరయ్యా అని అడిగి, మేము ఫలానా వారం అండి అన్నారట. ఓహో ఫలానా వారా, అయితే ఒక నిమిషం ఆగు ఆగు అన్నాడు. ఏమంటివి ఎవరంటివి? ఫలానా వారివండి అన్నారు. ఆహా అరే ఇప్పుడు అక్కడ అయ్యగారు ఉంటాడు, పిలుచుకురా పో, పోరా పోయిండు వాడు, పిలుచుకొని వచ్చింది. అయ్యగారు వారాలు చెప్పండి, ఆదివారము, సోమవారము, ఏమైంది శనివారం, మీరు ఇంకోటి చెప్పటం లేదేంది? అయ్యో చెప్పకపోయేదేంది, ఉన్నాయని చెప్పినండి, మీకు తెలియదు, మీకు ఏం చదువుకున్నారు, ఎవరు ఎక్కడ చదువుకున్నారు మీరు, ఏమయ్యా చెప్పు, ఏం చెప్పారే వాడికి, ఏం దోచలే. ఇంకోటిని పంపించిండు, వాడు చింతపరికలు తెచ్చిండు దగ్గర్రా, ఏమరా ఏం చెప్పినావు నువ్వు ఇప్పుడు, ఫలానా వారం అన్నావు అన్నావు, ఆ వారం ఉందా ఎక్కడన్నా? ఈయర మేర అంటిచ్చిరు. ఏంది ఏం చెప్పాలి నువ్వు? ఫలానా అని చెప్పుకోవాలి అంతేగాని నువ్వు ఫలానా వారం అంటావు. తలపాగ చుట్టుకొని చెప్పులు వేసుకొని ఇట్లా పోతున్నావులే, ఎక్కడి నుంచి పోతున్నావు, ఎట్లా పోతున్నావు నీకు తెలియదా అంటే వాని అహంకారం మొత్తం దెబ్బకి దిగొచ్చింది. ఊళ్ళో అందుకోసమే బయటి ఊళ్ళో నుంచి పోయేటోళ్ళు కూడా ఊళ్ళో నుంచి పోతూ ఉంటే చెప్పులు చేతులు పట్టుకొని పోయేవాళ్ళు, తల తీసి చంకలు పెట్టుకొని, తలపాగ తీసి చంకలు పెట్టుకొని చెప్పులు చేతులు పట్టుకొని వంగి వంగి పక్క పక్కకు నడిచిపోయేవాళ్ళు వెనకటికి. ఉంటుంది కొంత ఉంటుంది, దానికి ఒక పద్ధతి ప్రకారం నడిస్తే ఏమి కాదు, పద్ధతిని మించినప్పుడే అది వేరైతుంది. అట్లా ఏమవుతున్నది శూద్ర అంటే ఇక్కడ అట్లా వచ్చిన శూద్ర కాదు, ఇట్లా వచ్చిన శూద్ర. ఏమిటి? విచారం ఒకటి, రెండవది ద్రావణం పరిగెత్తడము, జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం పరిగెత్తడం. ఇందువల్ల ఆయనను ఆ వచ్చిన వాడిని రైకుడు శూద్ర అని అన్నాడు, కానీ నిజానికి జాతికి చెందినవాడు కాడు. ఇక ఇప్పుడు మనం అసలు సూత్రంలోకి మేలేకపోదాం. బ్రహ్మ విద్యాయాం శూద్రస్యాపి అధికారోస్తి నవా ఇది విచార్యతే. బ్రహ్మ విద్యయందు శూద్రుడికి కూడా అధికారం ఉన్నదా నవా లేదా అని విచారింపబడుతున్నది. కిం యుక్తం, ఏది సరి అయినది అంటే అస్తీతి, ఏముంది అధికారం ఉన్నది అనడమే సరి అయినది. కుతః, ఎందువల్ల? అర్థిత్వ సామర్థ్య ప్రయుక్తత్వ ప్రయుక్తత్వాత్ అధికారస్య. మనిషికి ఎప్పటికైనా అధికారం ఉండాలి అంటే, ఒక పని చేయడంలో అధికారం ఉంది అంటే రెండు ఉండాలి. ఏముండాలి? ఒకటి అర్థిత్వం ఉండాలి, సామర్థ్యం ఉండాలి. మనకు సైకాలజీలో ఎవడైనా ఒక పని చేస్తున్నాడంటే ఏమని చెప్తాడు? అవసరము అవకాశము రెండు ఉండాలి. సైకాలజీ శుభ్రంగా చెప్పింది, మునిమాణిక్యం సావగొట్టి చెప్పేది. అవసరము ఉండాలి, అవకాశం ఉండాలి. అది మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏదైనా సరే అవసరం ఉంటేనే పని జరుగుతుంది, ఆ పని చేయడానికి అవకాశం ఉంటేనే జరుగుతుంది. అవకాశం ఉండి అవసరం లేదు పని జరగదు. అవకాశం ఉన్నది కానీ వాడికి అవసరం లేదు జరగదు ఆ పని. అవసరం ఉంది కానీ అవకాశం లేదు, దాన్నే తీసుకుందాం. ఆకలి అవుతున్నది, అవసరం ఉన్నది, తిందామంటే వండలేదు, ఏం చేయాలి? అప్పుడు తినడానికి ఏమీ లేదు కదా,
అలాగే అవకాశం ఉంది, అవసరం లేదు. వండి శుభ్రంగా టేబుల్ నిండా మంచి రుచికరమైన పదార్థాలన్నీ సిద్ధం చేసి ఉన్నాయి, కానీ వీడికి అవసరం లేదు, అవి అటనే ఉంటాయి, తినేటోడు లేడు. కాబట్టి ఏముండాలి, ప్రతి పనికి అవసరం ఉండాలి, అవకాశం ఉండాలి. అట్లనే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, అర్థిత్వం ఉండాలి, సామర్థ్యము ఉండాలి. ఈ రెండు ఉన్నవాడికే ఆ పని చేయడానికి అధికారం అనేది ఉంటుంది. అర్థిత్వ సామర్థ్య ప్రయుక్తత్వాత్ అధికారస్య, ఒక అధికారం ఏర్పడడానికి ఏముండాలి, అర్థిత్వము సామర్థ్యం అనేది ఉండాలి. శూద్రస్యాపి తత్సంభవాత్, శూద్రుడికి కూడా అవసరం ఉంది, అలాగే అవకాశం ఉంది. కాబట్టి సామర్థ్యము అర్థిత్వము రెండు శూద్రుడికి కూడా ఉన్నవి. ఎట్లాగా, యద్యపి అగ్ని విద్యా సాధ్యేషు కర్మసు అనగ్ని విద్యత్వాత్ శూద్రస్యాన అధికార. అవునండి, బ్రహ్మ విద్య ఎందు ఎట్లా వస్తుంది, బ్రహ్మ విద్య అంతా ఎట్లా వస్తున్నది, దాని వెంబడి 96 చేయాలి కదా. తం బ్రాహ్మణ విభుదిషంతి యజ్ఞేన దానేన తపస అనాశకేనా అని చెప్తుంది. బ్రాహ్మణ తం విభుదిషంతి, ఆ పరమాత్మను తెలుసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా, యజ్ఞేన దానేన తపస అనాశకేన. ఒక దానం అంటే చేస్తాడేమో, ఉన్నది వాడికి పెడితే దానం చేసినట్టే కదా, లేకపోతే ఇంట్లోనే ఓ కూర చెట్టు తీగబడ్డది, ఆ తీగక 4 కాయలు కాసినాయి, ఇంట్లో 2 తింటాడు, ఇంకా ఏం చేస్తాడు, ఆ 2 తీసుకుపోయి అయ్యా మొట్టమొదటిసారి మా ఇంట్లో బీరకాయ కాసింది తీసుకోండి అని వెనకటికి మొదట్లో బ్రాహ్మణులకు ఊళ్ళో వాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు. దేవునికి నైవేద్యం పెట్టడము అని అర్థం, బ్రాహ్మణుడు నువ్వు తినవయ్యా అని అర్థం కాదు. అదేం చేయాలి, నీవు వండి ఎట్లాగూ నిత్యం దేవునికి నైవేద్యం పెడతావు కాబట్టి ఈ కూరగాయ నువ్వు నైవేద్యం పెట్టు అని తెచ్చిచ్చేవాళ్ళు. అట్లాగే పాలు 10 రోజుల తర్వాత, 10 రోజుల లోపల పాలు పనికిరావు, దానికి కూడా సూతకం ఉంటుంది, సూతకం ఉంటుంది కాబట్టి ఆ పాలు పనికిరావు. మరేంటిది, 10 రోజుల తర్వాత పాలు తెచ్చి ఎవరికి ఇవ్వాలి, నైవేద్యం దేవుడికి పెట్టు, గోపాలకృష్ణుడు కదా పాలు మీగడు ఆయనకు కావాలి కాబట్టి నైవేద్యం. పేదోడు ఏ కొద్దిపాటి పండించుకున్నా ఓ మానెడో అడ్డెడో బుడ్డెడో తెచ్చిచ్చి అయ్యా దేవుడికి నైవేద్యం పెట్టండి. ఆ విధంగా భగవంతుడికి సమర్పించుకోవడం కోసం తెచ్చిస్తున్నాడు, అది దానం. యజ్ఞం చేయడానికి అధికారం లేదు కానీ దానానికి ఉంది. తపస్సు చేయడానికి లేదు, అనాశకం ఉపవాసం చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు ఇద్దరు ఈ లోకమంతా ఆ శివరాత్రి నాడు ఉపవాసం ఉపవాసం అనేది ఎందుకు అనుకుంటున్నారు, దానికి ఏమైనా అవసరం ఉందా, వేద్య వేదం ఏమైనా చదువుకోవాలి అనే నియమాలు ఏమైనా ఉన్నాయా, ఏం లేదు. ఆ ఒక్క పూట మాత్రం ఏమి తినకుండా 12 గంటల దాకా మొహం గడకుండానే ఉండి ఆ తర్వాత ఎప్పుడో మెల్లగా స్నానం చేసి పొద్దుకు ఏళకల్లా ఆ గుళ్ళకు పోవటమును కొబ్బరికాయ కొట్టడం పండు నైవేద్యం పెట్టడం ఇంటికి వచ్చి తినేస్తాడు అయిపోయింది. అంతే శివరాత్రి ఉన్నా, ఒకవేళ రాత్రిపూట నిద్రపోకుండా ఉండాలనుకుంటే భాగవతులు ఆడుతూనే ఉండిరి, చూసుకుంటూ బుర్రకతో భాగవతులు ఏదో ఒకటి వింటూనే ఉంటాడు అయిపోయింది. ఇప్పుడు వానికి అధికారం లేకపోయేది ఎక్కడ, కావాలనే కోరిక ఉంది. ప్రధానంగా ఏంటిది, మోక్షం వచ్చిన తర్వాత పక్కపెట్టు, ఈ లోకంలో ఈ జన్మలో ఇప్పుడే అయ్యా గతి లేక చస్తున్నా, మాకింత పంటలు పండని, కడుపు నుండి ఇంత తిండి దొరకని అని ప్రార్థిస్తాడు. ఆ ఫలితం కోసమైనా ఆ వ్రతం చేసిండు కదా, కాబట్టి వాడికి అధికారం అది ఎట్లనో ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే యజ్ఞం ఎందుకు అధికారం లేదు, తపస్సు చేసే అధికారం లేదు, పోదు బాయ్ అవి లేకుంటే బాయ్. అగ్ని విద్యాయాం అనధికార అనగ్ని విద్యత్వాత్, వానికి అగ్ని విద్య ఎట్లా చేయాలో తెలియదు కదా. ఇవాళ అందరికీ
మా మహా మహా మహామహులందరూ కలిసి ఏకంగా ఒక్కటి మాత్రమే ఆపేస్తున్నారు, కానీ లేకపోతే పోయి వాడికే సురుక్సురు వాళ్ళ చేతికి ఇచ్చి నెయ్యి పోయిస్తున్న కాలం కూడా కనిపిస్తున్నది. ఇక వాడే నెయ్యి పోసినానికి ఇక నువ్వెందుకు, ఋత్విక్ ఎందుకు? ఋత్విక్ తండ్రి పారగొట్టాలి ఎవడని అడిగితే. అన్ని అధికారాలు ఆయనకే ఉన్నానుక, ఈయనెందుకు మళ్ళీ? ఋత్విక్ అనేది ఎందుకు? మనకు చేత కాదు కాబట్టి, ఆ విషయాలు తెలియవు కాబట్టి, సరిగా ఆచరించలేం కాబట్టి మనకు యజమాని ఋత్విక్ అని ఒకరిని పెట్టుకొని వాడితో చేయిస్తున్నాడు. దోషం తప్పు చేస్తే ఆ ఋత్విక్కు ఫలితం ఉంటుంది. తప్పు పని చేసి వంచన చేసి సరిగా యజమానికి అనుకూలంగా తగినట్లుగా ప్రయత్నం చేయకపోతే, పని చేయకపోతే వాడిచ్చిన సంభావన పుచ్చుకుంటాడు కాబట్టి ఏమొస్తుంది? ఖచ్చితంగా వాడికి వంచన చేసినందుకు పాప ఫలితం వస్తుంది. తనకు తెలియదనే కదా పెట్టుకునేది. మేస్త్రిని ఎందుకు పెట్టుకుంటారు ఇల్లు కట్టేటప్పుడు? మన గట రాకనే కదా. ఓ ఎంతమందో కడుతుంటే చూసినా, కట్టు నువ్వు ఓ జానడు గోడ కట్టు ఎన్ని వంకలు ఉంటుందో. కాబట్టి ఏం కావాలి? దానికి అధికారం ఉన్నోడు ఒకడిని పెట్టుకోవాలి. అట్లా కాకుండా నెయ్యి పోయటం కాదు, అక్కడ కూర్చోవాలి అంతే. సంకల్పం చెప్తున్నావు, కంకణం కట్టుకున్నావు, అక్కడ కూర్చోవాలి. ప్రాచీన కాలంలో హోమాలు యజ్ఞాలు చేసినా కూడా యజమానశాల అని ఒకటి ఉంటుంది. యజమానుడు కూర్చోవలసిన శాల వేరే ఉంటుంది. యజమాన పత్ని భార్య వాళ్ళు కూర్చోవడానికి అది వేరే, పత్ని శాల వేరే ఉంటుంది. ఋత్వికులు కూర్చొని హోమాలు చేయడానికి యాగమండపం వేరే ఉంటుంది. ఈయనకి ఏమీ ప్రమేయం లేదు. సంకల్పం చెప్పినప్పుడు నీళ్ళు వదిలిపెట్టాలి, కూర్చోవాలి, వాళ్ళు చేస్తారు. కూలోళ్ళు చేసినట్టే చేస్తారు, అది లెక్క గుర్తేసుకోవాలి. ఇంత మాట అంటావా అంటే అననుచ్చును, కానీ సంభావన తీసుకుంటే ఏమైంది? ఋత్విక్ అన్నప్పుడే ఒక కూలివాడు ఇల్లు కట్టినట్టుగానే, ఇంకో పని ఏదో చేసినట్టుగానే ఈ ఋత్విక్ కూడా ఆ యజమాని కొరకు ఈ తనకు తెలిసిన అగ్ని విద్యను చేస్తున్నాడు అని అర్థం. నీ కోసం నువ్వు చేసుకునేది వేరే, ఇంకొకటి కోసం మోటుగా చెప్పుకుంటే ఏమయ్యా ఇంత చులకన చేస్తావా అనొచ్చును, కానీ వాస్తవానికి మాత్రం చేసే పని అదే. కాబట్టి గౌరవించాలే, ఎందుకంటే ఓ పెద్ద మనిషి చదువుకున్నవాడు కాబట్టి, అతడికి దేవతార్చకుడు కాబట్టి గౌరవం. అంతేగాని పనిలో యజమాని అని కానీ లెక్క తీస్తే మాత్రం అదే స్థాయి. ఇప్పుడు శూద్రుడికి అగ్ని విద్య లేదు కాబట్టి, అగ్ని విద్య చేయాలి అంటే ఎట్లా చేయాలి? సృక్కేది, శ్రోమేది, దేనితో తీసుకోవాలి, దేనితో పోసుకోవాలి, చెరువు ఏంటిది, పురోడాసం ఏంటిది, ఫలానేంటి, ఇవన్నీ తెలియవు కదా. వీటిని ఏం చేయాలో చేయలేడు కదా. అందుకోసమని ఋత్విక్కును మిగతా వాళ్ళే ఏర్పాటు చేసుకొని అతని ద్వారా చేయించుతున్నారే. మరి శూద్రుడికి ఎక్కడుంది? శూద్రుడికి అగ్ని విద్య అధికారం లేదు, హోమం చేసే అధికారం లేదు. ఎందుకు లేదయ్యా అంటే మంత్రాలు రావు. మంత్రాలు ఎందుకు రావయ్యా? ఉపనయనం లేదు కాబట్టి. ఉపనయనం లేదు కాబట్టి, ఉపనయన అధికారమే లేదు కాబట్టి వేదాధికారం లేదు. వేదం చదివే అధికారం లేకపోయినా ఎందువల్ల వేదం నేర్చుకునేది లేదు. వేదం నేర్చుకోలేదు కాబట్టి అగ్ని విద్య ఎట్లా చేయాలో తెలియదు. కాబట్టి అతనికి అగ్ని విద్యల విషయంలో అధికారం లేకపోతే లేకపోవచ్చును. కానీ తథాపి మనోవృత్తి మాత్రత్వాద్ బ్రహ్మోపాసనస్య, బ్రహ్మ ఉపాసన అనే దానికి ఏం కావాలయ్యా? ఏం చేస్తావు? పాలు పిండి ఎన్నది పెరుగు చేసి ఎన్నదీసి నెయ్యి ఎన్నగాచి నెయ్యి తీసుకొచ్చి చేసే ఇట్లాంటిది, దీనికి ఉత్త నెయ్యి పోయడం కాకుండా ఆ మంత్రం ఏదో చదివి ఓ దేవుడాను రావయ్యా ఇదిగోనయ్యా నీకు ఈ అగ్నిలో ఈ అగ్ని ద్వారా నీకు ఈ ఆద్యం సమర్పిస్తున్నా స్వీకరించు తండ్రి, అది ఎంత మిడకాల్సిన అవసరం లేదు.
రామ కృష్ణ రామ కృష్ణ అనడానికి ఏం కావాలి? మనస్సు ఉంటే చాలు. అది మనస్సుతో చేసే పని, మనోవృత్తి అంటే మనస్సు చేసేటువంటి పని. ఈ మనస్సు చేసే పనికి ఏం అధికారం కావాలి? ఆ పని చేస్తున్నావు, హోమం చేస్తున్నావు అంటే అప్పుడు మాత్రం నీకేం కావాలి? ఇవన్నీ మంత్రాలు చదువుకోవాలి, ఇదంతా నేర్చుకోవాలి, గురువు గారి దగ్గర ఉండాలి, అప్పుడు కానీ నీకు అధికారం. ఇప్పుడు దీనికి ఏం అధికారం ఉంది? ఇది మనోవృత్తే కదా. బ్రహ్మ, బ్రహ్మ ఎవరు? సోహమస్మి, నేనే కదా బ్రహ్మను, ప్రపంచమంతా బ్రహ్మ, బ్రహ్మలో నేను కూడా ఒకండి, కాబట్టి సోహమస్మి, బ్రహ్మాహమస్మి, అహమేవాహమస్మి. అవును కదా, అనుకుంటే ఏమైంది? నేనే బ్రహ్మను అనుకొని రామ్ 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 అనుకుంటాడు, తప్పేవి? అక్కడ కావాల్సింది ఏంటిది? మనస్సు ఉన్నదా లేదా? మనస్సు లేని వాడు పలకవయ్యా అంటే పలకడు. ఏదో చెప్తుంటారు మన వాళ్ళు, చచ్చే ముదరన్న వానితోటి నారాయణ అనిపించాలనుకున్నాడట. ఇదేందిరా, ఇదేందిరా అని తీసుకొచ్చి ముందర వాడు పీచు అన్నాడు. వాడు నారా అనలే, పోనీ నారా అని అంటే నారాయణ అంటాడు ఏమో అని తీసుకొచ్చి చూపించి చెప్పిస్తే ఏమన్నాడు? పీచు తెలియదారా నాకు, పీచు తెచ్చి ముద్ర పెడుతున్నావు చస్తుంటే అన్నాడు. కానీ నారాయణ అనలేదు కదా. అనడానికి పలకడానికి ఏం అధికారం కావాలి? అదే మనసు ఉన్నదనుకో, అజామీయుడు అన్నట్టే నారాయణ అనంటే ఏమైంది వానికి? అంచకాలేదు మామేవ స్మరణ్ముక్త కళైవరం సయాతి బ్రహ్మణ స్థానం బ్రహ్మణ పూజ్యతే సహా. కాబట్టి ఇంకేంటయ్యా, మనకు ఆ మనస్సు ఉంటే చాలు, పలుకొస్తుంది. పలకాలి అనే మనస్సు కనుక లేకపోతే ఆ వాడు చెప్పినట్టుగానే నారా అన అంటే అనక ఏమంటాడు? పీచు అంటాడు. కనుక మనోవృత్తి మాత్రత్వాత్, చేతులతో చేసే పని కాదు గనక మనస్సు యొక్క ప్రవర్తనతో జరిగేది గనక బ్రహ్మోపాసనస్య, బ్రహ్మోపాసన మాత్రం ఏమిటి? మనస్సు ప్రవృత్తి ఒకటి ఉంటే చాలు. అంటే పిచ్చోడు కాకుండా ఉంటే, పిచ్చోడికి కదా మనస్సు చంచలం హిమన కృష్ణ, వాడు నిలవదు మతి భ్రమై. కాస్త బుద్ధి పెడితే ఆ పలకాలేదు చెప్తున్నాడు, చెప్తున్నాడు మంచి మాటే, పలుకుదాం. ఘంటాకర్ణుడిలాగా చెవులకు గంటలు కట్టుకోవడంగా కాకుండా భగవన్ నామస్మరణ చెయ్యాలి అనే కేవలం మనస్సు ఉంటే చాలు, బ్రహ్మ విద్యను ఉపాసించే అధికారము శూద్రుడికి కూడా ఉన్నది. తత్ర అధికారం అశ్చేవా, అందులో అధికారం ఉన్నది కదా. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్. వక్తుం సమర్థోపి, అనంత వైకుంఠ గోవింద కృష్ణ. చూడండి కులశేఖరాలు వారి చమత్కారము, ఒక్కటన్న కఠిన అక్షరం లేదు దాంట్లో, చూసుకోండి. అనంత వైకుంఠ గోవింద మాధవ కదా, ఈ పదాలన్నీ తేలిక అక్షరాలే తప్ప ఒకటన్నా కఠినాక్షరం లేదు కదా. మరి ఇలాంటి తేలికైన అక్షరాలతో కూడిన పదాలను పలకడానికి వక్తుం సమర్థోపి నా వక్తి కశ్చిత్, ఒక్కడు కూడా. ఎందుకని? అహో జనానాం వ్యసనాపి ముఖ్యం, వ్యసనముల మీద ఆసక్తే తప్ప ఇంకా భగవన్ నామం మీద లేదు. నారాయణేతి నామాస్తి వాగస్తి వశవర్తిని తథాపి పతంతి నరకే ఘోరే, నరకే ఘోరే కిమద్భుతం వాగస్తి వశవర్తిని. మనకు పలకటానికి మనం ఎప్పుడంటే అప్పుడు ఎట్లా పలకటానికి అట్లా నాలుక సిద్ధంగా ఉన్నది, నారాయణ అనే పేరు ఉన్నది. అయినా వీళ్ళంతా పతంతి నరకే ఘోరే, ఈ వాక్కు ఉండి వాక్కు లేని పశువులు ఉన్నాయి, అవి పోతున్నాయి, వాటి ముచ్చట పక్కకు పెట్టండి. మనకు నోరు ఉండి పలకగలిగే మాట మంచి ఉండి, మంచి మాట ఉండి నాలుగక్షర ఆ మాటను నారాయణ అనేది కదా, చతురా చతురక్షరి
కామవస్థాం ప్రపద్యంతే జంతవో హంతమాదృశ పుణ్యాం భోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీవాన్ ఆవిరభూత్ భూమౌ రామానుజ దివాకర. కదా రామానుజ అనే నాలుగు అక్షరాలు, నారాయణ నాలుగు అక్షరాలే, కానీ అవి పలికితే ఏమవుతుంది? ఇప్పుడు తెలియక అజ్ఞానం చేత రామానుజయ్య అని వాడు పేరు పెట్టుకుంటాడు. ఏది రామానుజయ్య? రామాంజనేయులు మారిపోయింది. చూడండి, గమనించండి, కొంచెం బ్యాక్గ్రౌండ్ పోతే రామానుజయ్య అని ఆ తండ్రి పెట్టుకున్న పేరు, లేదా ఆ పరంపర ఆ వంశం అట్లాంటిది, పోయి ఏమవుతాడు? రామాంజనేయులు అవుతున్నాడు. భాష్యకారుడు అంటే మన దరిద్రంలో కూడా మహానుభావులు భాస్కరాచార్యులు, అది పేరు. తండ్రేమో భగవద్ రామానుజుల గురించి చక్కని భాష్యాన్ని రాసినారు అని భాష్యకారా అని ముద్దు పేరు పెట్టుకుంటే ఏమైంది? భాస్కరాచార్యులు అయింది, అంటే సూర్యుడు భాస్కరుడు అయింది. ఇంకా రాకపోతే బాచయ్య ఏమవుతాడు? బాచయ్య అవుతాడు. బాచయ్యకు అర్థమేం లేదు, అదే అదే అదేమో తెలియదు. అంటే అట్లా కాస్త కనుక జ్ఞానం ఉండగలిగితే భగవన్ నామస్మరణ చేయటానికి ఏం అధికారం కావాలి? అధికారం ఏమీ అక్కరలేదు. కాబట్టి శూద్రుడికి బ్రహ్మ విద్య ఉపాసన చేయటంలో అధికారం ఉంది, కర్మలు చేయటంలో యజ్ఞాలు చేయటంలో అధికారం లేదు. పోతుపై బ్రహ్మ విద్య ఎందుకు ఉపాసన చేయడానికి అధికారం ఉందా లేదా? మనస్సు ఒకటి కావాలి. మనస్సు ఉంటే ఏమవుతుంది? మనస్సులో భగవన్ నారాయణ నామాన్ని తలచుకోవచ్చు కదా. గోవింద 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 అనుకో, ఏమైంది? ఈ వెంకటేశ్వర నామాలు ఇట్లాంటివి ఎందుకు? దాన్ని చూసి తర్వాత చాలా పుట్టుకొచ్చినాయి. అంతకుముందు దానికి మొదటిది రామనామం ఉండేది. రామాయణం మొత్తం కథ అంతా వచ్చేటట్లుగా రామనామం వచ్చేది, రేడియోలో వచ్చేది. దాని తర్వాత ఇది బాగా ప్రస్తావనలోకి వచ్చి ప్రచారం అయింది. గోవింద నామాలు ప్రస్తావన వచ్చినాయి, అవునా? దీనికి ఏం అధికారం కావాలి? మనస్సు ఒకటి ఉంటే చాలు, పలకాలి నారాయణ అని పలకాలి, రామానుజ గోవింద అని పలకాలి అనేటువంటి ప్రేమ ఉంటే ఏమైంది? కలవు కేశవ కీర్తనాథ్, కాబట్టి వాడికి మోక్షం వస్తుంది. బ్రహ్మ విద్య ఎందు అధికారం ఎక్కడున్నది? శూద్రులకు బ్రహ్మ విద్య ఎందు అధికారం ఉంది. పోనీ అగ్ని విద్యలు తీసిపారాయి, ఎవడు చావాలి? ఆ అగ్ని విద్యలకు పొద్దున్న లేవాలి, చీకటితో లేచి స్నానం చేయాలి, పలానా చేయాలి, పలానా చేయాలి, చావు. ఇదైతే ఏముంది? శూద్రుడు కూడా కూర్చొని హాయిగా అనుకోవచ్చు కదా. కాబట్టి శూద్రుడికి బ్రహ్మ విద్యయందు అధికారం ఉన్నది. తత్ర అధికారహాస్త్యేవ శాస్త్రీయ క్రియాపేక్షత్వేపి ఉపాసనస్య. ఉపాసన చేసేటప్పుడు శాస్త్రీయ క్రియలు కొన్ని అవసరం అవుతాయి కదండి అన్నాడు. ఏమిటి శాస్త్రీయ క్రియ? ముక్కు మూసుకోండి. ఏది ముక్కు మూసుకోవడం కాదు, ప్రాణాయామం చేయాలి కదా. మీకు చూడండి కార్యక్రమాల్లో ఏం చెప్తాడో, చెప్పితే చేయించడైనా మా ముక్కు పట్టుకోండి. కాబట్టి అట్లా కాకుండా ప్రాణాయామము లాంటివి కొన్ని క్రియలు అవసరమై ఉంటవి కనుక శాస్త్రీయ క్రియ అపేక్షత్వేపి శాస్త్రానికి సంబంధించిన క్రియలతో అవసరం ఉన్నప్పటికీ కూడా దేనికి? ఉపాసనకు. తత్తద్ వర్ణాశ్రమోచిత క్రియాయాహే అపేక్షితత్వాత్. అవునండి, క్రియలు అంటే ఏం క్రియలు చేయాలి? అవి పడదలే చేస్తామా? చేయం. మనకేది అక్కరో ఆ క్రియ చేస్తాం. ఏం చెప్పింది శూద్రుడికి అధికారం? శూద్రుడికి ఏం క్రియ చేయమని ఉన్నది? పై క్రియల పై వర్ణాల వాళ్లకు సేవ చేయి అన్నాడు. పై వర్ణాల వాళ్లకు సేవ చేయి కదా, అంతకంటే నీకేం అధికారం లేదు. కాకపోతే ప్రతి పురాణంలో మీరు ఎక్కడైనా దొరకపుచ్చుకోండి, ఏ పురాణం చదవండి, ఖచ్చితంగా చతుర్వర్ణాలకు సంబంధించిన ధర్మాలు ఏంటో చెప్తారు.
సందర్భం దొరికించుకొని ఏ ఋషియో ఏ రాజు గారో ఎవడో వాడు అడగనే అడుగుతాడు. ఆయన అడిగిండరు వీళ్ళు చెప్పను చెప్తారు. నాలుగు వర్ణాలకు సంబంధించిన వర్ణాశ్రమ ధర్మాలన్నిటినీ చెప్తారు. మీరు చూసుకోండి, భాగవతంలో వస్తుంది, భారతంలో వస్తుంది, రామాయణంలో వస్తుంది, అన్నింటిలో ఈ ముచ్చట్లు వస్తాయి. ఏమిటి చెప్పినరు? శూద్రుడు పై వర్ణాల వాళ్లకు సేవ చేయవాలే. యో వేతాం బ్రహ్మణో వేదామృతేనావృతాం పురీం తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కూరియాత్ నాశ్లీలం కీర్తయేత్ ఏతా ఏవ దేవత ప్రీణాతి. దేవతలు సంతోషపడతారు. ఎందుకంటే యావతీర్వై దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతి. వేదవేత్త అయిన బ్రాహ్మణుడి యందు దేవతలందరూ ఉంటారు. కాబట్టి ఆ బ్రాహ్మణుడికి దండం పెడితే వేదం నేర్చుకున్నటువంటి, వేదం యందు గౌరవం కలిగినటువంటి, వేదంలో చెప్పబడినట్లుగా భగవద్ ఉపాసన చేసేటువంటి అనే విషయాలను కూడా అక్కడ చేర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తే దేవతలందరికీ నమస్కారం చేసినట్టే. వీడెట్లన్నా చావని ఆ శూద్రుడు కనుక అయ్యా దండం పెడుతున్నా అని అంటే ఏమైంది? దేవతలందరూ సంతోషపెడతారు. ఈయన వేదార్థం చదివి, వేదాన్ని చదివి వేదార్థం వంకర చెప్పేటోడైనా సరే తప్పు వాంది, దండం పెట్టినోడిది కాదు. కాబట్టి ఏమైంది? శూద్రుడికి వేద విద్య నేర్చుకోకపోయినా వేద ఎరిగినటువంటి బ్రాహ్మణుడికి నమస్కరిస్తే తద్వారా దైవ ఆరాధన చేసినట్లే. మీరు ఇంత పొడుగు గంటన్నర కూర్చొని ఉపాసన చేసినా, జపాలు చేసినా, తపాలు చేసినా శ్రద్ధ గనక లేకపోతే, తలసు వంచి నమః అనకపోతే మీరు చేసినదంతా పెంటల వార పోసినట్టే తప్ప, బూడిదల పోసిన పన్నీరే తప్ప ఎందుకు పనికిరాదు. అదే మనస్సు నిండుగా నిలిపి స్వామీ త్వమేవ శరణమ్మమా అని అంటే వాడు గంటన్నర జపం చేసి 1000 సహస్రం జపం చేసిందండి. 100 సహస్రం మనసంతా మాలాపిరై కర్మే, జీబు పిరై ముఖుమాహి, మను పిరై దశ దిశ అని కబీర్ దాస్ చెప్పినటువంటి మాట. చేతిలో మాల తిరుగుతుంది, నోట్లో నాలుక తిరుగుతుంది, మనస్సు ఎక్కడ తిరుగుతుంది? దశ దిశ 10 దిక్కుల్లో తిరుగుతుంది మనస్సు తీయడానికి. కానీ నీ చేసిన జపం దేనికి? కాబట్టి శూద్రుడికి ఏ పని చేయకపోయినా పెద్దలకు నమస్కరిస్తే, దేవుడు కనపడితే, దేవాలయం కనపడితే, ఇతర నిలబడి దండం పెట్టినా వాడికి ఏమున్నది? పుణ్యం ఉన్నది. వీడు చల్లగా నీళ్ళలో మునిగి నానా గడ్డి గరిచినా మనస్సు నిలపలేకపోతే వీడు చేసిందంతా దండగే. కనుక ఇప్పుడు అధికారం ఆయన వర్ణ ఆశ్రమ ధర్మం ఏంటిది? ఆ వర్ణానికి తగిన ధర్మ వస్తుంది ఏంటిది? సేవ చేయడమే. సేవ చేసినందువల్ల వాడికి ఏమొస్తున్నది? పుణ్యం వస్తుంది, అధికారం ఉంది. తనకున్న అధికారం ఏందో దాని ప్రకారం ఆ క్రియను చేస్తాడు. తత్తద్ వర్ణ ఆశ్రమోచిత క్రియాయాహ ఏవా, ఆయా వర్ణాలకు ఆయా ఆశ్రమాలకు తగినటువంటి క్రియనే అపేక్షితమై ఉన్నది, అవసరమై ఉన్నది. శూద్రస్యాపి స్వవర్ణ ఉచిత పూర్వవర్ణ శుశ్రీషైవ క్రియా భవిష్యతి. ఈయనకేమో సంధ్యావందనం క్రియ అయితే, అగ్నిహోత్రం చేయడం క్రియ అయితే శూద్రుడికి ఏంటిదట? స్వవర్ణ ఉచిత, తన వర్ణానికి తగినట్లుగా పూర్వవర్ణ శుశ్రూషైవ, తమకంటే పై వర్ణాల వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు శుశ్రూష చేయడం, సేవ చేయడమే క్రియ, చేయవలసిన పని అయి ఉంది. తస్మాత్ శూద్రు యజ్ఞే అనవక్లుప్త, అందుచేతనే శూద్రుడికి అధికారము యజ్ఞము యందు లేదు. అగ్ని విద్యా సాధ్య యజ్ఞాది కర్మ అనధికారే ఏవ న్యాయ సిద్ధ అనుచ్యతి. కాబట్టి అగ్ని విద్య చేత సాధ్యమైనటువంటి, అంటే ఎట్లా అగ్నిని మథించాలి, అగ్నిని ఎట్లా మథించుకోవాలి, ఎట్లా సంపాదించుకోవాలి, ఒకవేళ ఉపనయనం చేసిన నాడు మొదలైన అగ్ని
మధ్యలో ఏదో కారణంగా చల్లారిపోయింది. రాత్రిపూట 4 కట్టెలు వేసో 2 పిడకలు వేసో ఆ అగ్నిని కాపాడుకోవాలి. మళ్ళీ పొద్దున్నే వేసిన హోమం చేసినప్పుడు పొద్దున, మధ్యాహ్నం హోమం చేసుకున్నప్పుడు మధ్యాహ్నం, మాపు 3 వేళల్లో సమిధలు ఉంచి దాంతోపాటు కొన్ని పిడకలు వేసి ఆ నిప్పును నిలబెట్టుకుంటూ పెళ్ళయ్యేంత వరకు ఉంచుకోవాలి. పెళ్ళైనప్పుడు భార్య వచ్చినాక అప్పుడు కొత్తగా వస్తుంది స్థాళీ పాకం. స్థాళీపాకం శేషహోమం ప్రధాన హోమం ఉన్నదే, ఆ ప్రధాన శేషహోమాలు స్థాళీపాకాలతో అప్పుడు అక్కడ మళ్ళీ అగ్ని మొదలవుతుంది. ఈ అగ్ని చచ్చేంత వరకు ఉంచుకోవాలి. లేకపోతే ఈ భార్య పోయిందనుకోండి, బ్రాహ్మణ విషయంలో మళ్ళీ ఇంకో భార్య వచ్చింది, వచ్చినప్పుడు మళ్ళీ ఆమెతో మళ్ళీ అక్కడ అగ్ని మొదలవుతుంది. లేదు బుద్ధి తక్కువై 2వ భార్యను చేసుకుంటాడు, సంతానం లేక ఇంకేదన్నా కారణంగా కావచ్చు, అప్పుడేం చేయాలి? ఈ అగ్ని ఉంటుంది, ఈమె వచ్చినది కాబట్టి ఈమెతోటి మళ్ళీ అగ్ని మొదలైతే 2 అగ్నులు 2 చేతుల్లో పెట్టుకుంటారా? అంటే ఏం చేస్తారు, ఈ రెండింటిని కలపడానికి మళ్ళీ ఒక మంత్ర ప్రక్రియ, కొంత హోమాలు ఉన్నాయి, అవి కలుపుకొని ఒకటే, ఇద్దరు భార్యలున్న అగ్ని ఒకటే నిలుస్తుంది. ఇది ఈయన చచ్చిపోయేంతవరకు ఈ అగ్నిని కాపాడుకోవాలి. ఈయనకు చేతకాకపోతే శిష్యుడో కొడుకో ఆయన పేరు చెప్పి సంకల్పం చెప్పి అగ్నిహోత్రం 3 పూటలు చేయాలి. అట్లా ప్రక్రియ కాబట్టి అది వాడికైతే, బ్రాహ్మడికి కాకుండా శూద్రుడికైతే అగ్ని విద్య సాధ్య యజ్ఞాది కర్మ అనధికారయేవా. కాబట్టి అగ్ని విద్య ద్వారా అగ్నిని ఎట్లా పుట్టించుకోవాలి, అగ్నిని ఎట్లా ఆవాహన చేయాలి, అగ్నిముఖం అంటాం ఈ అగ్నిముఖం వగైరా అంతా చేయడానికి అనధికారయేవా న్యాయసిద్ధ అని ఉచ్యతి. అధికారం లేకపోవడం అనేదే న్యాయం ప్రకారం చెప్పబడినది. నను అనధీతవేతస్య అశ్రుతవేదాంతస్య బ్రహ్మస్వరూప తదుపాసన ప్రకారానభిజ్ఞస్య. చూడండి ఎన్ని విశేషణాలు వేస్తున్నాడు, వివరం ప్రశ్న అవతలి వాడు అడుగుతున్నాడు. అనధీతవేదస్య, వేదం చదవలేదు. అశ్రుత వేదాంతస్య, వేదాంతం గురించి అసలే వినలేదు. బ్రహ్మస్వరూపము తెలియదు, తదుపాసన ప్రకారము తెలియదు. అనభిజ్ఞ అక్కడ ఉన్నది, బ్రహ్మస్వరూప అనభిజ్ఞస్య తదుపాసన ప్రకార అనభిజ్ఞస్య, అక్కడ సమన్వయం. ఈ రెండూ లేవు, కథం బ్రహ్మోపాసనం సంభవతి? బ్రాహ్మడేనయ్యా, వాడు వేదం చదవలేదు, పోనీ వేదాంతము వేదం చదివితే చదివింది కానీ వేదాంతం గురించి వాడు విననేలేదు. అలాగే బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటో తెలియదు. స్వరూపమే తెలియకపోయినాక దాన్ని ఉపాసన చేసేది ఎట్లా తెలుస్తుంది? ఇవేమీ తెలియవు. ఇలాంటి వాడికి అధికారం ఎట్లొస్తుంది, బ్రహ్మోపాసన అధికారము ఎట్లా వస్తుంది? వాడికంటే వేదం లేదు, అగ్నిహోత్రం లేదు కాబట్టి, వేదం చదవలేదు కాబట్టి వాడికి అధికారం లేవంటి, మరి బ్రాహ్మడే ఒకడు ఉంటాడు, వాడు చదవలేదు, పరమశుంఠాగ్రణి. జడభరతుని వృత్తాంతం ఉంది, తండ్రి చెప్పినంతకాలం చదివింటట, చదవడమే తప్ప మళ్ళీ అప్పచెప్పురా అంటే లేదు, అధ్యయనం చేసేది లేదు, ఇది చెప్పు అది చెప్పు చెప్పినప్పుడు మంచిగా చాలా చక్కగా తేటగా చదువుతాడు, మళ్ళీ చెప్పురా అంటే లేదు, అయ్యో పోరాడు ఎట్లా అవుతాడు, ఒక పోరాడు తబ్బుట్టారా అని ఏడ్చుకుని చచ్చిపోయాడు పాపం. ఈ కొడుకు మీద దిగులుతోటి ఆయన చచ్చిపోయిండు, ఈయన మిగిలిండు. ఆయన పోయినాక భారతను అది భాగవతమును విష్ణు పురాణం తీసి చూడండి, జడభరతుని వృత్తాంతం ఎట్లా ఉంటుందో, మొత్తం పశు సమానంగా ఉన్నాడట ఆయన. పళ్ళు తొంగుతుందా, మొహం కడుక్కుంటుందా, ఈయన కూడా గంతే. యోగి కాబట్టి అంతా మానసికంగానే భగవద్ విచారం జరుగుతూ ధ్యానం జరుగుతూ ఉన్నది, కానీ బయటి ప్రవర్తనంతా పశుతుల్యంగా ఉన్నది. ఎందుకట్లా? అట్లా లేకపోతే సంసారంలో ఇరుక్కుపోతాడు, సంసారంలో ఇరుక్కుపోతాడు. ఇరుక్కుంటే ఇక మళ్ళీ సంసారం పెరగనే. కాబట్టి ఆ పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇట్లనే చేయాలి,
తెలిసి తెలిసి ఏ బుద్ధి తక్కువడైనా బిడ్డను తెచ్చి ఇస్తాడా? ఇవాడు పిల్లనియ్యాడు, వానికే రాదు, వాడు ఆ బిడ్డకేం పెడతాడు? వద్దు. అట్లనే వాడికి ఏం చదువు రాదు, సంజ రాదు, చదువు లేదు, సంజ లేదు అనేది మీరు చూడండి. పని పాట, పని పాట, చదువు సంజ, ఈ లేనివాడికి పిల్లనిస్తే ఏం ప్రయోజనం? కనీసం వేషం అన్న కుదిరితే తెలిసినోడో తెలియనివాడో పావుల చేతిలో పెడతాడు, బతకొచ్చు. ఇప్పుడు వీనికి నోట్ల ముక్క రాదు, ఒంటి మీద లక్షణాలు లేవు, ఇక వాడిని బ్రాహ్మణని ఎట్లా అంటాడు? వానికి ఎవడు ఎట్లా బతుకుతాడు? బతకలేడు. నాగలి పట్టుకోవాలి, దున్నాలే, దున్నితుంటే మంచిగానే పని చేస్తాడు ఆవిడు అని చెప్పి జీతగాడుగా పెట్టుకుంటాడు ఎవడన్నా. నాగలి పట్టడమే రాకపోతే జీతగాడిని ఎవడు పెట్టుకుంటాడు? పెట్టుకోడు. నేను ఒక్కడిని కాదండి, నాకు నలుగురు పిల్లలు ఉన్నారు, మాకు జీతం నువ్వు తూమెడియ్యాలి నెలకు కదా. పుట్టెడు జీతం వెనకటికి ఉండేది, పుట్టెడు జీతగాడట బహ్ అని. వడ్లే వడ్లే కాకపోతే ఇట్లు అవి రెండు అవి సమానంగా పెద్ద తేడా ఉండేది కావు. జొన్నలు సద్దలు తీసుకోవచ్చు, లేకపోతే వడ్లు తీసుకోవచ్చు, రెండు రకాలుగా ఉండేది. ఇస్తాడా ఎవడన్నా? వాడు నాలుగు పుట్లు పండించగలిగితే పుట్టెడు గింజలు విడికిస్తాడు, లేకపోతే ఇవ్వడు కదా. నాకు భార్య ఉందంటే ఎవడరా నీకు పిల్లనిచ్చిన, ఎందుకు ఇచ్చిన చేతగానవునికి? కాబట్టి ఎవరికైనా అంతే, మనకు కూడా దర్భలు కూర్చగట్టాలి, దొప్పలు గుట్టాలి, తళిహ గుట్టాలి. ఇవి వస్తే ఇవి రాకపోతే వెనకటికి పిల్లని ఇయ్యలే. ఎవరికి ఏ వృత్తిలో ఏమి ఉన్నదో అది తెలవాలి కదా. మరి ఇప్పుడు ఈయనకు వేదమే చదవలేదు, బ్రహ్మ విచారమే చేయలేదు, బ్రహ్మస్వరూపం ఏంటో తెలియదు, ఆయనను ఎట్లా ఉపాసన చేయాలో కూడా తెలియదు. మరి అట్లాంటి వాడికి అధికారం కథం సంభవతి? చూడండి, బ్రహ్మోపాసనే సంభవతి, కథం బ్రహ్మోపాసనం సంభవతి ఉచ్యతి. దానికి సమాధానం చెప్తుండే, బ్రాహ్మడయ్యి ఏం చదవలేదు కానీ ఆయనకేమో అధికారం ఉందా? అన్నీ ఉండేమో వీనికేమో అధికారం లేదా? ఎట్లుంటుంది చెప్పు. అంటే ఉచ్యతే అనధీత వేదస్య అశ్రుత వేదాంత వాక్యస్యాపి, వాడు వేదం చదవకపోయినా వేదాంత వాక్యాలను వినకపోయినప్పటికీ ఇతిహాస పురాణ శ్రవణేనాపి, ఏం వినొచ్చు? రామాయణ భారత ఇతిహాసాలు చదవచ్చు, అవి కూడా పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు. ఏవైనా శ్రవణేనాపి వినడమే చాలు. వెనకటికి ఏమి చదవకపోయినా పెద్దల దగ్గర ఆలయాల్లో అక్కడ ఇక్కడ పురాణాలు చెబితే విన్నవాళ్ళు మరిచిపోకపోయేది కంప్యూటర్ లాగా. పలానాడు నువ్వు చెప్పినావు కదయ్యా, ఇట్లా చెప్పినావు కదా అని వాడు జ్ఞాపకం పెట్టుకొని చెప్పేటవాళ్ళు. మన ఉత్తర గురు పరంపరలో కూడా నమిలికొండ వారి దాంట్లోనే ఒక దగ్గర ఉపదేశరత్నమాలలో కయ్యిలంగు నెల్లిక్కని అనే దగ్గర అది ఎందుకు చెప్పాలి? ఉసిరికాయలాగా ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అంటే చెంపు రామాయణంలో కరభద్ర సమానం ప్రేక్ష ఉన్నది కదా, కాబట్టి కరభద్ర సమానం చెప్పింది కదండి, అందుకోసం అట కాదు. ఎవరి అక్కడ దాంట్లో ఒక ముసలమ్మ చెప్తుంది సమాధానం, మా గురువుగారు చెప్తుంటే ఇన్నా అని. ఒక శూద్ర వర్ణానికి చెందిన శిష్యురాలు దీనికి ఇది అర్థం అని గురువుగారు చెప్తే విన్నా అదే జ్ఞాపకం ఉన్నట్టున్నది, నాకైతే గిద్దు వచ్చింది అని చెప్పింది. ఏంటి శ్రద్ధ ఉన్నది, జ్ఞాపకం పెట్టుకున్నది, గ్రహించింది, సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వ్యక్తపరచగలిగింది. శూద్రుడికి ఆ మాట ఉంటే చాలు, సరిపోతుంది. అష్టాదశ పురాణ శ్రవణేనాపి, 18 రకాల పురాణాలను వినటం వల్ల కానీ
బ్రహ్మస్వరూప తదుపాసన జ్ఞానం సంభవతి. ఏం కలుగుతుంది? బ్రహ్మస్వరూప జ్ఞానం కలుగుతుంది, ఉపాసన జ్ఞానం కూడా కలుగుతుంది. ఏం చేయాలరా? కాలు చేతులు శుభ్రం కడుక్కొని ఆ దేవుని గుళ్ళో పోయి ఆ ద్వయస్తంభం ముందర కూర్చొని రామరామ అనుకో అని చెప్పిండు అనుకుందాం. వాడు కూడా వచ్చిరోజు అదే పని చేస్తాడు. ఇప్పుడు ఉపాసన చేస్తున్నాడా లేదా? చేయగలిగిండా లేదా? ఎవరిని ఉపాసన చేయాలి? రాముడిని ఉపాసన చేయబయ్యా. రామచంద్ర పరబ్రహ్మణే నమః అంటున్నావా? కాబట్టి ఏమైంది? ఆ భగవంతుడు ఈయన అని చెప్పిండు, ఈయనని ఇట్లా అని ఉపాసించాలని చెప్పిండు. వాడిని తెలిసింది, ఆ పనే చేసిండు వాడు. కనీసం కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు అన్నాడు. గడగడ వణికి చలిలో పోయి నువ్వు మునిగి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అంతపాటి పరిశుద్ధి కలిగి నీవు మనస్సులో భగవద్ ఆరాధన మనస్సు నామాన్ని తలుచుకుంటే చాలును అని చెప్పిండు అనుకుందాం. ఆ బ్రాహ్మడు, ఆ కథలు చెప్పే పౌరాణికుడు చెబితే వీడేం చేస్తాడు? అదే పద్ధతిగా ఉపాసన చేస్తాడు. అస్తిచ శూద్రస్యాపి ఇతిహాస పురాణ శ్రవణానుజ్ఞ. శూద్రుడు కూడా ఇతిహాసాలు వినొచ్చు, పురాణాలు కూడా వినొచ్చును అని అనుజ్ఞ ఉన్నది. ఏమని? శ్రావయే చతురోవర్ణాన్ కృత్వా బ్రాహ్మణమగ్రత. చతురోవర్ణాన్, నాలుగు వర్ణాలకు సంబంధించిన వాళ్లను ముందర పెట్టుకొని, బ్రాహ్మణం అగ్రత కృత్వా, ముందు మాత్రం ఏమని పెట్టుకోవాలి? బ్రాహ్మణుని పెట్టుకొని మిగతా నాలుగు వర్ణాల వాళ్లకు శ్రావయేత్ వినిపించాలి. ఏం వినిపించాలి? ఇవన్నీ వినిపించాలి. తద్వారా ఏం చెప్పబడుతున్నది? పరమాత్మ స్వరూపం చెప్పబడుతుంది కదా దాంట్లో, ఉపాసన ప్రకారం చెప్పబడుతుంది కదా. ప్రత్యేకంగా శూద్రుని ముందర కూర్చోబెట్టి చెప్పకపోయినా మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ముందర వాళ్ళతో పాటు విడికి చెప్పవచ్చును అని ప్రత్యేకంగా అధికారం ఉంది కదా. దృశ్యంతే చ ఇతిహాస పురాణేషు విదురాదయో బ్రహ్మనిష్ఠాః. ఇంతేకాదు, ఇతిహాసాల్లో పురాణాలలో బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మ ఉపాసన చేసేటువంటి వాళ్ళు, విదురుడు మొదలైనటువంటి వాళ్ళు కనపడుతున్నారు కదా. సాక్షాత్తు పరమాత్మ అనుకునే కృష్ణుడు ఆయన ఇంట్లో పోయి తినడా లేదా? తన కులబోళ్ళు కాదు, పై కులబోళ్ళైన ఎవడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు మొదలైన వాళ్ళు, వాళ్ళింట్లో తినలేదు. కులబోళ్ళైనటువంటి దుర్యోధన ఇంట్లో తినలేదు. వాడు శత్రువు కాదా అంటే ఆయనను గౌరవించి పూజించే భీష్ముని ఇంట్లో తినలేదు. ఎవరింట్లో పోయి తిన్నాడు? శూద్రుడు ఆయన విదురుడి ఇంట్లో భోజనం చేసిండు. ఎందుకు చేసిండు అంటే ఏమన్నట్టు? అతనికి అధికారం ఉందా లేదా? విదురుడు బ్రహ్మజ్ఞానం కలవాడు అని తెలుస్తుంది కదా, మరి వాడికి ఎట్లొచ్చింది? కనుక ఏమన్నట్టు? శూద్రుడికి అధికారం ఉంది. తథా ఉపనిషత్స్వపి, ఉపనిషత్తులలో కూడా, ఇవి పురాణాల్లో అయితే వేదంలో చెప్పినరా, ఆహా అట్లా కాదు, ఉపనిషత్తులో ఉంది. ఏమిది? సంవర్గ విద్య అంటారు దీన్ని. ఈ జానశ్రుతి కథ వచ్చేది సంవర్గ విద్య. దాంట్లో కూడా శూద్రస్యాపి బ్రహ్మ విద్యాధికార ప్రతీయతి. శూద్రుడి కూడా బియ్యం పెట్టగలరు. మరి దాంట్లో తోడు ఉన్నాయా? ఉన్నాయా అక్కడ టమాటాలు? చేయండి. బ్రహ్మ విద్యాధికార ప్రతీయతి. ఎక్కడ? సంవర్గ విద్యలో శూద్రుడికి కూడా బ్రహ్మ విద్యాధికారం ఉన్నది అని తెలుస్తూ ఉన్నది. శుశ్రూషుం హి జానశ్రుతి ఆచార్య. శుశ్రూషు వినదలుచుకున్నవాడు అసలు అర్థం. శుశ్రూష అంటే వినదలుచుకోవడం. సేవ అని అర్థం చెప్తున్నాను కదండి. అంటే ఏమిటి? వినదలుచుకొని అతన్ని ప్రసన్నం చేసుకొని ఆయన ద్వారా వినదలుచుకుంటే ముందు ఏం చేయాలి? సేవ చేయాలి. సేవ చేస్తే గురువుగారు చెప్తాడు, గురు శుశ్రూషయా విద్య, గురు శుశ్రూషయా విద్య. గురువుగారి దగ్గర సేవ చేస్తేనే ఏమొస్తుంది? విద్య వస్తుంది. సంతోషపడతాడు గురువుగారికి. ఏమిటి?
ప్రజాతంతు మావ్యవచ్చేచి కదా. ఏమిటిది, బాగా ధనం తీసుకొచ్చి గురువు గారికి సమర్పించి అలవాటు చేస్తే గురువుగారు ఎవరికి ఏమి చెప్పకుండా అవుతాడు, అప్పుడు ప్రజాతంతువు తెగిపోతుంది. అంటే ఏమిటి, ఉచితంగానే చదువు నేర్పటం అనేది ప్రాచీన కాలపు ఆచారము. అట్లాగే అప్పటికి వీళ్ళందరికీ కూడా ధనం మీద ఆశ లేకుండా ఉండేది. కాలం గడిస్తే చాలు, ఏదో ఇంత సాపాటు పెరమాళ్ళు ఆరగింపుకుంటే సరిపోతుంది, రేపటికి ముచ్చట వాడే తెచ్చుకుంటాడు అనుకొని ఉన్న వాళ్లకు పుష్కలంగాను ధనం తీసుకుపోయి ఇచ్చేస్తే మనకు శిక్షావళిలో వస్తుంది. పుష్కలంగా ధనం తీసుకుపోయి చేతిలో పెడితే వద్దన్నా కనుక నువ్వు అక్కడ పెట్టినవు, తీసుకున్నాడు, అడిగినంత శిష్యుడు తెచ్చిస్తున్నాడు. రేయ్ నువ్వు ఇంత ఇస్తేనే చెప్తారా లేకపోతే లేదు అని వాణ్ణి వీణ్ణి బలవంత పెట్టి డబ్బు సంపాదించడం మొదలు పెడితే సాధారణ ప్రజలకు విద్య దొరకకుండా పోతుంది. కాబట్టి ప్రజాతంతు మావ్యవచ్చేచి, ప్రజల యొక్క తంతు అంటే సంబంధంగా ఉండేటువంటి దారము, ఒక సంబంధాన్ని మావ్యవచ్చేచి నరికి వెయ్యకు. ఏం చేయాలంటే శుశ్రూష చేయాలి. సేవ చేస్తే ఆయన సంతోషిస్తాడు, విద్య వస్తుంది. కనుక అట్లాగా శుశ్రూష చేయడానికి వచ్చినటువంటి జ్ఞానశ్రుతిని ఆచార్య రైక్వహ, ఆచార్యుడైన గురువైనటువంటి రైక్వుడు శూద్ర ఇత్యామంత్రియ, ఏమని పిలుస్తున్నాడు, ఓ శూద్రుడా అని పిలిచి తస్మై బ్రహ్మ విద్యా ఉపదిశతి, ఆయన గారికి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తున్నాడు కదా. ఏమని వాక్యం ఏముందో చెప్పు అంటే చెప్తున్నాడు, ఆజహార ఇమాహ శూద్ర. అక్కడ వాక్యం ఏమనేది, హే శూద్ర ఇమాహ ఆజహార, వీటిని తీసుకొని వచ్చినావు. అనేనైవ ముఖేనా అంటే ఈ వస్తువులను సమర్పించడం ద్వారా, ఆలాపయిష్యథాః నీతో మాట్లాడేటట్టుగా నన్ను చేతాము అనుకున్నావు. అది ఎందుకంటే ఆ ప్రత్యయాలన్నీ కలిపితే ఆ పదానికి అంత పొడుగు అర్థం వస్తుంది. ఆలాపము ఆలాపైష ఆలాప ఇష్యథాహ అంతవరకు పోతుంది. కాబట్టి నువ్వు మాట్లాడించదలుచుకున్నావు, ఏమి ఇవ్వకుండా చెప్పమంటే చెప్తారు పో అంటాడు. అదే గురువుగారి మనస్సు ఆకర్షించేటట్లుగా మంచి కట్నం కనుక ముందర పెడితే, అరే వీడు పుణ్యానికి తెచ్చి ఇక్కడ పెడుతున్నాడు, వీనికి ఎంత ఆసక్తి ఉందో చెప్పు నాయన అని ప్రేమగా మాట్లాడితే వాడు కూడా ఇంకో వస్తువు సమర్పించి అయ్యగారికి ఇది చెప్పండి అది చెప్పండి అంటే చెప్తూనే ఉంటాడు. ఏమైంది, మాట్లాడించడం సంభాషణ కదా, కానుక పెట్టి మాట్లాడించడం కోసం నువ్వు ఆజహార తీసుకొని వచ్చినావు. ఏంటివి, ఈ మాహ, ఈ బండి, ఈ బంగారము, ఈ ఆవులు మొదలైన వాటిని తీసుకొని వచ్చినావు కదా. ఇత్యాది వాక్యంలో ఏమున్నది అక్కడ, శూద్ర అని స్పష్టంగా అన్నాడు కదా. శూద్రుడు కాకపోతే అంటాడా, కాబట్టి శూద్రుడికి బ్రహ్మ విద్య యందు అధికారం ఉన్నది, అతః శూద్రస్యాపి అధికారః సంభవతి, కనుక శూద్రుడికి కూడా అధికారము ఉన్నది. శ్రీమతే రామానుజాయ. జై శ్రీ.